कुड़कोर चैतन्य कुड़ी भुज रामाराव मन इंटरव्यू की हाजर का बोतना सो उद्योग मन के खाय अदे अदरदा की अर्थम का उद्योग संगति एला स्थल चला बहुत इकड़ो वंडरलैंड कटा बिजनेस अद्रिपोतने रे वंडरलैंड इंटरलैंड मुझे उद्योग रानरा गंगन्नपाड़ू बस टिकट डबूल वेनकाल वेलाड़ू वा फाइव स्टार होटल वंडरलैंड को फाइव स्टार होटल कटा मनला पिछड़ावले अवनरा बोर्ड ऊरे कंबंध गंगनपाड़ ऊरीदेन इदा इंका पद मैं बस अगवामे बोर्ड चूसी इक दिखाई ऊर अंटे बोर्ड इकड़े बोर्ड की दगर पात प्रेसिडेंट कीप उड़ेदी प्रेसिडेंट गिरी आवड़ पी बोर्ड मतलब इंत एक् గంగన్నపాళ్ళ ఆంజనేయ స్వామి వారి గుడి పక్కన ఆఫీస్ అని చెప్పాడు అదిగో ఆ మహానుభావుడు చెప్పిన అడ్రస్ అదే సుఖంగా జరిగిందా ఈ వ్యంగ్యం జరిగింది మరి నా అదృష్టం ఎలా ఉందో వాడు పరమ చండాలుడు నీచుడు అందరూ ఆశగా ఉద్యోగాల కోసం రావటం నా కళ్ళ ముందే లబోది భూమిని ఏడవటం ఇప్పటికి 1000 మందిని చూస్తుంటాను అందుకని షడగోపం పెట్టేస్తా చిరంజీవ భవ చిరంజీవ భవ జయ హనుమాన్ అందరూ మనకు షడగోపం పెట్టేవాళ్ళే పద ఏంట్రా పొజిషన్ లైపోయింది గోల్డ్ మెడల్ అమ్మి ఉద్యోగం కోసం వస్తే కథ అటం తిరిగిందేంటి రే అప్పల స్వామి రే ఎందుకురా ఆవేశపడతావు వాడు మనలాగే నిరుద్యోగం ఉంటాడు ఈ బిజినెస్ మొదలు పెట్టి ఉంటాడు రే బిజినెస్ అంటే గుర్తుకొచ్చింది మనం కూడా బిజినెస్ మొదలు పెడితే అదిరిపోతుంది పైగా మనం బ్రాంచెస్ కూడా పెడచ్చు గుంటూరు విజయవాడ అక్కడ ఇక్కడ ఇంతకు ముందే కదరా ఫైవ్ స్టార్ హోటల్ పెడతాను ఇంతలోనే అంత దిగజారిపోతానే అది సరే కానీ ఈ ఊరేదో బాగుంది పల్లెటూరికి పట్టణానికి మధ్యలో ఉంది మనం ఇక్కడే ఉండి పట్టణంకి వెళ్ళి ఉద్యోగ ప్రయత్నం చేస్తే రే జేబులో పైసా లేదు ఎక్కడ ఉంటావురా ఈ వేద గుడిపడ వస్తనే కదా పాసింది రాట్లేదు ఈ రైలు లేటతో చచ్చిపోతున్నాం అనుకోండి అడిగే వాళ్ళగా సాగిపోతుంది మనం ఏ ఊరికి ప్రయాణం చేస్తున్నామా డబ్బి చేత ప్రయాణం చేస్తున్నాం ఏమైనా సరే ఈ విషయం మాత్రం పార్లమెంట్ లో పెట్టాలండి మిస్టర్ ఒకసారి తోస్తారా మీ టికెట్ తీసారా తీసాను చూపించండి జేబులో ఉన్న టికెట్ తీయడానికి మీకు అంత టైం పడితే ఎక్కడి నుంచో రావాల్సిన రైలు కొద్ది నిమిషాలు ఆలస్యమైనంత మాత్రాన అంత పెద్ద ఉపన్యాసం ఇస్తారేంటి అసలు చీటికి మాటికి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడం వల్లే మనం అక్కడే ఆగిపోతున్నాం సారీ సార్ ఈ వేళ చిన్న అబ్బాయి 20 నిమిషాలు లేట్ కామ్ గా కూర్చోండి ప్లీజ్ తలుపులు అయ్యా వతనానండి ఏం చేస్తున్నారు అక్కడ ఏం లేదండి రాత్రి నాకు కాలొచ్చిందండి అసలు రైలు పట్టాల మీదే ఎందుకున్నాడు వాళ్ళ అని ఏడ్చేవలే చిన్న అబ్బాయి దోమలగుంటలో బ్లాక్ అయ్యాడు బెల్లగొట్టు ఏమండి తొందరగా హార్ట్ కళ్ళ కట్టుకోండి ఏమిటి విశేషం ఏమిటండి పూజ ఇందాక ఉండమంటే మీరేమో టైం అయిందని వచ్చేసారు ఇవాళ శ్రావణ శుక్రవారం అక్షంతలు వేసి నన్ను ఆశీర్వదించండి లే ఈ స్టేషన్ పక్కనే మన క్వార్టర్స్ ఉండో నాకు పెద్ద తలనొప్పి అయిపోయింది ఇంతకీ ప్లాట్ఫామ్ టికెట్ కొన్నావా ఏంటి నేనా నువ్వైనా సరే ఎవరైనా సరే ఎన్ని సార్లు ప్లాట్ఫామ్ మీదకి వస్తే అన్ని సార్లు టికెట్ కొనాల్సిందే నేను కొన్న కావాలంటే మీరు కొనుకో మామూలే కదా బాబు డబుల్ ఇచ్చేయండి బెండకాయలు పొట్లకాయలు గుమ్మడికాయలు నమస్కారం బాబు గారు ఏం పోలమ్మా ప్లాట్ఫామ్ మీద కాయగూరలు అమ్మేస్తున్నావే ఏం చేయను బాబు గారు ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ కాయగూరలు అమ్ముకోపోతే కెట్టడం లేదు నా కంపెనీ రకరకాల కాయగూరలు పేర్చుకెళ్ళా అందులో లేనే చూసి అడుగుతున్నారండి పొడుగొంకాయలు తీసుకెళ్తే పొట్టొంకాయలు కావాలంటున్నారు పొట్టొంకాయలు తీసుకెళ్తే పొడుగొంకాయలు కావాలంటున్నారు పొట్లకాయలు పొడుగ్గా ఉన్నాయంటున్నారు బెండకాయలు సూదిగా ఉన్నాయంటున్నారు కాకరకాయలు సేదుగా ఉన్నాయంటున్నారు సరే పోలమ్మా కూరగాయల కంటే ముందు నువ్వు మాటలు అమ్ముతావే మాటలు కాదమ్మగారు ఈ మధ్య కాయగూరలు తినేవాళ్ళంతా
నీస్ మాంసాలు తినేస్తున్నారు అందుకనే నా కాయగూరల బిజినెస్ పడిపోయింది మా ఇంటి పేరు పొడుగంకాయలైనా ఈ పొట్టోని కట్టుకున్నాక నా బతుకు కూడా పొట్టిగానే అయిపోయింది बंबई से आए मेरा दोस्त दोस्तों प्लाटा में है अपना स्वामी ने नाम को नाम माना बात को प्लाटा क्या बर्मीर गुड मॉर्निंग सर मेरे बरू చెప్పండి కమ్ ఆన్ టెల్ మీ సర్ వెయిటింగ్ రూమ్ చాలా మెయింటైన్ చేస్తున్నా సర్ అందులో సోఫా సెట్ వేశారు ఇంకా బాగుంటుంది సర్ ఏసీ పెట్టారు ఫైవ్ స్టార్ హోటల్ అదిరిపోతుంది సర్ వెరీ గుడ్ మెయింటైన్ మాయగారు మీరు ఎవరు ఎందుకు ఇక్కడ ఉన్నారని అడుగుతుంటే ఏదో అర్థం లేకుండా మాట్లాడతారేంటి ఆ రడిందని సమాధానం చెప్పండి మేము ముగ్గురం ఫ్రెండ్స్ సార్ చైతన్య రామారావు సుబ్రహ్మణ్యం సార్ కరెక్ట్ మాయ సుబ్రహ్మణ్యం సార్ మేము ముగ్గురు ఈ ఊరికి బయలుదేరాం సార్ మా ఇద్దరికి ట్రైన్ దొరికింది సార్ వాడికి మాత్రం ట్రైన్ మిస్ అయిపోయింది సార్ ఈ ఊళ్ళో ఇంటి తలాలు వాడి దగ్గరే ఉండిపోయాయి సార్ వాడు నెక్స్ట్ ట్రైన్ లో వచ్చేస్తాడు సార్ వాడు రాగానే మేము వెళ్ళిపోతాం సార్ ఇక్కడ వాడు వచ్చాక ఉన్నాం సార్ మీరు చెప్పే విషయాలు నిజమనిపించడం లేదు ఊరు నిండా స్ట్రైకులని బంధులని గందరగోళంగా ఉంది ఊళ్ళో చిన్న పొట్టలు ఉంది అక్కడికి వెళ్ళి ఉండండి ఇక్కడ ఉండడానికి వీల్లేదు సార్ వాడు మళ్ళీ వచ్చేసరికి మేము ఇక్కడ కనపడకపోతే కంగారు పడిపోతాడు సార్ వాడు ఇలా బండి దగ్గర మేము వెళ్ళిపోతాం సార్ పోలే కాసేపు ఉండనిద్దరు వాళ్ళ ఫ్రెండ్ రాగానే వెళ్ళిపోతా ఉంటున్నారుగా ఇంత లోపల స్టేషన్ దోసిపోతారా ఏమిటి మీరు ఉండండిరా ఎవరి మహాతల్లి ఎస్ఎం గారు భార్య గారు నమస్కారం అమ్మా పంపుల్లో నీళ్ళు అవి బాగా వస్తున్నాయా టిక్కెట్లు కూడా వాడి దగ్గర ఉండిపోయాయి సార్ మీ సమాధానాలు ఏమిటో చాలా గందరగోళంగా ఉన్నాయి సరే మీ వాడు వచ్చే వరకు ఇక్కడే ఉండండి మీ వాడు నెక్స్ట్ ట్రైన్ లో రాగానే మీ మూర్తి కట్టు నాకు చూపించాలి లేదా పోలీస్ స్టేషన్ కి మిమ్మల్ని పంపిస్తాను ఈ బట్టలు ఇక్కడ ఆరైపోకూడదు లోపల పెట్టుకోండి పెద్దాడు ఒక గంట లేటుగా వచ్చాడు చిన్నాడు 20 నిమిషాలు లేటుగా వస్తున్నాడు ఏమిటో పొద్దు నుంచి పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది ఏమండి వాళ్ళు ఏమిటి పెద్దాడు చిన్నాడు అని పిలుచుకుంటున్నారు ఏమిటి ఏం లేదు బాబు మా ఎస్ఎం గారికి పిల్లలు లేరు అందుకని ఇక్కడికి వచ్చే రైలు బల్లనే పిల్లలుగా పిలుచుకుంటారు నైనప్ అంటే పెద్దోడు పార్టీ బోర్డు డౌన్ అంటే చిన్నోడు అయితే రైళ్ల తల్లిదండ్రులు అనమాట వస్తున్నానమ్మగారు ఈవేళ గండం గడిచింది మళ్ళీ రేపు వచ్చినట్టు ఏం చెప్పాలి మళ్ళీ వచ్చి అడిగినప్పుడు కదా అంతవరకు నువ్వు మనశ్శాంతిగా ఉండు నన్ను మనశ్శాంతిగా ఉండని రే బట్టలు తీసేయమన్నావు కదా తీసేయి కాలేజీకి టైం అయిందమ్మా బయలుదేరుతున్నాను ఈ సంవత్సరంతో నీ చదువు పూర్తవుతుందిగా బిఏతో ఆపేయాలంటే అయిపోతుంది ఇంతకాలం ఎలాంటి గొడవలు లేకుండా నెట్టుకొచ్చావు ఈ సంవత్సరం కూడా గడిస్తే ఎలాంటి గొడవ అంటే అదేనమ్మా నువ్వు మంచి మార్కులతో పాస్ అయ్యావుగా ఎందుకమ్మా అలా దొంగతిరుడుగా మాట్లాడతావు నీకు తెలియకుండా ఎవరైనా కుర్రాన్ని ప్రేమించేస్తానేమోనేగా నీ భయం నీ భయం తప్పు కాదమ్మా మారుతున్న కాలంలో ఒక తల్లి ఒక బిడ్డ గురించి ఇలా బాధపడడం సహజం కానీ బాధ్యత గలాడది ఎప్పుడూ దారి తప్పదు భయం నీ మీద కాదమ్మా నా జీవితం నాకు నేర్పిన భయం ఆ భయానికి గుర్తైన నేను ఆ బాధ్యతను ఎన్నటికీ మర్చిపోను ఓకే వెధో కరెంటు గంట కారసాలు పోయేసి వస్తుంది అలా ఎందుకు పోతున్నాయి అని అడిగితే అమెరికాలో జలపాతం ఇండిపోయింది ఇండియాలో కరెంటు పోయిందంటారు ఇంకో నాడు పోతే చంద్రమండలం మీద ఎండలు ఎక్కువైపోయి ఇండియాలో నీళ్లు లేవంటారేమో అబ్బబ్బబ్బబ్బ ప్రతి దానికి ఎవరి మీదో ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది ఈ వెధబల్లోటి నిమిషాల కోసం ఏడుస్తూ ఉంటుంది డాడీ నేను కాలేజీకి వెళ్ళొస్తాను నువ్వు ఇలా పొద్దునే వెళ్ళిపోయి సాయంత్రం తిరిగి వస్తే నేను మీతో ఎప్పుడు మాట్లాడను ఇవాళ రేపు రిటైర్ కాబోతున్నాను పిఎఫ్ గ్రాడ్యుయేటీ వస్తాయి వెధ డబ్బు చేతిలో పడగానే తుఫాన్ గాలికి పాకలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతుంది అలా ఎగిరిపోకముందే నీ పెళ్లి చేసేయాలి అదిగో బల్లేచింది శుభం వెంటనే ఒప్పేసుకో కుర్రాన్ని కూడా చూశాను ఇదిగో ఫోటో డీటెయిల్స్ వెనకాల ఉన్నాయి సారీ నాన్న నా చదువు పూర్తయ్యాక అన్ని వివరంగా మాట్లాడుకుందాం అంతవరకు నన్ను ఇబ్బంది పెట్టకండి మా నాన్న నన్ను పెళ్లి చేసుకోమని ఒకటే గొడవే మా సుందరాంగ పోట్ట మావయ్యకి ఒకే ఒక ఇష్టం కల్లుకాయ పొద్దు సమానం కష్టపడి సాయంత్రం నేటిన గోరెచ్చ నీళ్లు ఒంటి మీద బలబలా పోసుకుని మరకల్లేని తెల్లలుంగి ముడుకుల దాకా కట్టి కడప మీద కూకుని ఇది లోనేసేదంటే ఆహా ఏవని చెప్పనే పిన్నమ్మ ఇంకేవని చెప్పనే ఓలమ్మ నాకు చెప్పవే పాలమ్మ పొడుగొంకాయలా పాలమ్మ ఇదేసి వద్దులేవేమంటుంటే నామావే నామావే ఎలా తాగుతున్నాడు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఆ ఇంటి దిష్టి ఈ ఇంటి దిష్టి అందరి దిష్టి పోవాలి
కోడికి ఏ కవితరు చల్లర్ మంచి నీళ్ళిస్తారు కోడి కూరని పొగడతారు అని కళ్ళు సీజ్ అవుతారు ఎంత తాగాలి ఓ మాట మాట్లాడాలి ఎంత తాగాలి ఒక నవ్వు నవ్వాలి ఎంత తాగాలి సెయ్యి మీదయ్యాలి ఎంత తాగాలి ఊసలాడాలి ఎంత తాగాలి చేసేస్తావేంటి నా కాయగూర డబ్బంతా నీ కళ్ళుకు సరిపోయింది కళ్ళు నేను ఇద్దరు సరిపోతుంది నేను మాత్రం గొడ్రాలు గానీ మిగిలిపోతున్నాను నేను నీ కోసం కట్టుబడాలి గానీ నువ్వు నా కోసం ఏమీ కట్టుబట్టలేదు మలయాళం ఆట్లుంది ఆంధ్రను ఆట్టుకోవాలి గురువాయిరప్ప నీయే అని పాతుకో వాటర్ సారు ఇంత ప్లాట్ఫారం మీద ఛాయగడుండో ఛాయే కళ్ళులా కడవలతో అమ్మరు గ్యాసులతో ఇస్తారు అదే లేలో లక్షే రెండు గ్లాసు ఉండో మనకి రెండు గ్లాసు చాలు ఫుల్లు కొట్టాల్సింది ఎండ గురువాయిరప్ప ఎండలో నుంచి ఎండ అంటాడు ఎవడండి హాయ్ సారో ఞా మలయాళం ఇంత ఆంధ్ర నాటులో ఛాయ వ్యాపారం నల్ల హోటల్లో అదుగు నా వందిరే ఇదిగో మలయాళి ఛాయ వ్యాపారం ఈ మూడే నాకు అర్థమైంది ఇందుకు నీ వ్యవహారం ఏంటో చెప్పు రెండు గ్లాసు వేణం ఇందులో నా గ్లాస్ అర్థమైంది అదే అదే ఉంగలకు పుణ్యం వేరం గ్లాసులు చివరిన మరం ఉంది అక్కడికి తీసుకో ఓకే యమయా మీ వాడు వచ్చాడా ఎందుకు రాలేదురా వాడు ఎందుకు రాలేదురా అది సార్ మన స్టేషన్ కు రావాల్సిన ట్రైన్స్ అన్ని వచ్చేసా ఓలైన గూడ్స్ ట్రైన్ వస్తున్నాయి కదరా గూడ్స్ ట్రైన్ రావచ్చు కదా పాపం పెద్ద మనిషి మన కోసం ఫీల్ అయ్యి ఎలా సలబడిపోతున్నారు చూడు అవును సార్ మిమ్మల్ని చూడడానికి మాకు చాలా బాధగా ఉంది అవును సార్ మీ మొహం చూడడానికి మాకు మొహం చల్లక మేము అసలు ప్లాట్ఫామ్ మీదకి రావట్లేదు సార్ మీరు లేని టైం చూసుకుని వస్తున్నాం అవును సార్ ఇంకా లాభం లేదురా వాడికి ఇంకొక రెండు రోజులు టైం ఇస్తున్నాను ఈలోగా వాడు వచ్చాడా సరే సరే లేకపోతే మేము వెళ్ళిపోతాం ఎందుకయ్యా అంత ఓవర్ యాక్టింగ్ అదేం కుదరదు మీ వాడు రావాల్సిందే మీ ముగ్గురు టికెట్ నాకు చూపించాల్సిందే మీరు జెన్యున్ పర్సన్స్ అని నేను నమ్మాల్సిందే అంత వరకు మీరు వెళ్ళడం కుదరదు లేకపోతే చెప్పాను కదా పోలీస్ స్టేషన్ లో ఉండాల్సి ఉంటుంది మీ అబ్బాయి వచ్చే టైం అయినట్టుంది గంట కొట్టమంటారా ముందు రూమ్ లో చేరిపోయారు ఇక డ్యూటీలో కూడా చేరిపోదామరా అదేం కుదరదు ఉండండి మాస్టర్ ఎవరు వాళ్ళు ఏం చెప్పమంటావు వేళ్ళ వరకు నన్ను చూసి స్టేషన్ గడగలాడేది ఇప్పుడు వాళ్ళు నన్ను గడగలాడిస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్ ఎవడో మాయం సుబ్రహ్మణ్యం అని వాడు రైల్లో రావాలట వీళ్ళిద్దరి టిక్కెట్లు వాడి దగ్గరే ఉన్నాయట వాడు ఎప్పుడు వస్తాడో చస్తాడో ఏమిటో అమ్మయ్య ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది ఇప్పటి వరకు నేను మా అమ్మాయితో కష్టాలు అనుభవిస్తూ నువ్వు సుఖంగా ఉన్నావేమిట నేను ఏడుస్తున్నాను ఇక నీ కష్టాలు మొదలై ఇప్పటికే గ్లాసులు ఇచ్చింది అప్పుడే వ్యాపారం మొదలు పెట్టావా ఆమదా నమ్మ ఊరింది ఛాయ పొడి పాల పొడి కొండు వందిరికే గుడికిట్ట పంచదార ప్రసాదం కుడితాచి రైల్ ఇంజిన్ కిట్ట హార్డ్ వాటర్ కొండు వందిరికే నింగలు రెండు గ్లాసు కుడితాచి అప్పు మీనన్ వ్యాపారం ఆరంభించో ఏ మీనన్ నువ్వు చాలా తెలివైన వాడువయ్యా సరిపోడు కారుణ్యం చెప్పు తీసాడేమిట్రా చెప్పుతో మనల్ని కొట్టకుండా వెళ్ళిపోయాడు సంతోషించాను ఏమిటి ఒక్క బట్టను పెట్టడానికి ఇంతసేపా అవతల చిన్నాడు వచ్చే టైం అయిపోయింది అదేమిటండి ఇంకా పెద్దాడే రాలే చిన్నాడే వస్తాడు పెద్దాడి వేళ రాడు అదేమిటి తాతానగర్ దగ్గర బ్రిడ్జ్ పడిపోయిందట అలా బిలాస్పూర్ మీదుగా చుట్టూరా తిరిగి రేపు అర్ధరాత్రికి చేరుకుంటాడు అయ్యయ్యో అంత దూరం తిరిగి వస్తాడా మన తృప్తి కోసం బిడ్డలా పిలుచుకునే రైలు ఆలస్యంగా వస్తే నేను ఇలా అయిపోతున్నావు నిజంగా నీ బిడ్డ ఆలస్యంగా ఇంటికి వస్తే నువ్వు తట్టుకోగలవా ఏదైనా ఎంతకాలం లేండి మీరు రిటైర్ అయ్యే వరకు ఆ తర్వాత తృప్తిగా పిలుచుకునే ఈ బంధాలకు కూడా దూరం అవుతాం పిచ్చిదానా మన తృప్తి కోసం పిలుచుకునే బిడ్డలైనా మనం కన్న బిడ్డలైనా చివరకు మిగిలేది ఇద్దరమే నీకు నేను బిడ్డని నాకు నువ్వు బిడ్డని మనలో ఎవరికి ఎవరు కరువైనా ఆధారంగా ఉండడానికి చేతికరను ఎప్పుడూ కొన్నాను నీ చేతులు పొయ్యిలో ఎట్ట నీ చేతులు కూతులు కొరక నీ చేతులు పట్టాల కిందట నీ చేతులు ఇరిగిపోను ఎట్టకుండా ఉత్తిరే చేతులు ఇట్లానే అయిపోయారా ఏమిటి పోలమా చూడండి అయ్య గారు రాత్రి నన్ను గొడ్డును బదులెట్టి బాధేశాడు గిన్నెలు చూడండి అయ్య గారు ఎలా సొట్ల పోయాయో ఎరా కొట్టావా అవునండి నీ వద్దన్నా కళ్ళు దాగమని ఎత్తదండి తాకముందు మొగుండండి తాగిన తర్వాత ఏముండండి తేడా కళ్ళుదండి తప్పిచ్చింది అందండి నోర్మై కొట్టింది కాక మళ్ళీ సమర్థించుకుంటున్నావా ఎరా నీ బుద్ధి లేదు భార్య మీద చేసుకోవడానికి మనసు ఎలా వచ్చిందిరా అసలు మనిషివా పశువువా తినేది అన్నవా గడ్డ అసలు నీలాంటి వాడిని నడి రోడ్లో నిలబెట్టి కొర్రలతో కొట్టాలి తాగుబోతు వెతవా ఈసారి ఎప్పుడైనా దాని ఒంటి మీద చేయి వేసావా నిన్ను ఏ గూడ్స్ బండిలో ఎగుమతి చేసేస్తాను జాగ్రత్త
ఊరుకోండి బాబుగారు ఏదో కొంచెం మంచిగా కేకలేస్తారు కదా అని మీ కడికి తీసుకొస్తే ఇన్ని మాటలు అనాలా నా చేతులు ఇరిగిపోను ఈ చేతులతోనే అడిగి కళ్ళు ఇచ్చాను లేకపోతే మీతో ఇన్ని మాటలు పడాల్సిన అవసరం అడుగుండకపోను మొగుడు పెళ్ళాలన్నా కలిసి తిట్టుకుంటారు కలిసి పూజ చేసుకుంటాం కలిసి భజన చేసుకుంటాం కలిసి ప్రసాదం తింటాం ఆడికి కోపం వచ్చి నన్ను చిన్న దెబ్బ వేయకూడదా నే పడకూడదా పదమావ గిన్నెలు సొట్టలు తీయించుకుందాం వాడి చేత కళ్ళు తాగిస్తే గానీ దీనికి తృప్తి ఉండదు తాగాక దీన్ని తన్నకపోతే వాడికి తృప్తి ఉండదు ఇది రైలు పట్టాలు రైలు చక్రాలు బంధం ఏమిటా రాస్తున్నావు ఇది నా జీవిత ఫార్ములా మనిషి జీవితంలో ఏం సంపాదించక్కర్లేదు డబ్బు సంపాదిస్తే చాలు అందుకోసమే డబ్బు ప్లస్ డబ్బు ఈక్వల్ టు స్వర్గం ఇది నా ఫార్ములా ఎలా ఉంది నీ బొందలో ఉంది ఇటు రై దీనికి మించిన ధనం లేదురా అసలు ఇది ఉంటే జీవితంలో ఇంకేమీ అక్కర్లేదు నవ్వు ప్లస్ తృప్తి ఈజ్ ఈక్వల్ టు జీవితం అది నా ఫార్ములా మర్యాదగా నువ్వు కూడా నా ఫార్ములాకి వచ్చాయి నీ బొంద ఏదో ఒక రోజు నువ్వు నా ఫార్ములాలోకి వస్తావు చూస్తూ ఉండు సరే ఈ ఫార్ములా సంగతి వదిలిపెట్టేశారా ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది దానికి ఫార్ములా చెప్పు ఏం పర్లేదురా మనిషి ఎప్పటికైనా సరే నీళ్లు తాగే బ్రతకాలని చెప్పి ఆ దేవుడు మూడు వంతులు నీళ్లు సృష్టించాడు ఒక వంతు భూమిని సృష్టించాడు ప్లాట్ఫామ్ మీద ట్యాప్లో నీళ్లు బ్రహ్మాండంగా ఉంటాయి అవి తాగి మన కడుపులో ఆకలి చంపేద్దాం రే నీళ్లు తాగాల రే ఇంకో నిమిషం పోతే అవి కూడా అమ్ముతారా అయితే పదా నానా బీభత్సాలు చేస్తున్నారు నీళ్లు తాగుదామనే కుళాయి పీకేద్దామనే భోజనం చేశారా మరి చేతులేటి శుభ్రంగా కడిగినట్టున్నాయి నీళ్ళు లేకుండానే మేము ఇప్పుడు టిన్ ఫుడ్ తింటాం టిన్ ఫుడ్ అదేంటి బాబు డబ్బా కూడు ఫారిన్ నుంచి వస్తుంది డబ్బా కూడా మందు పారి నుంచి వస్తుందని తెలుసు కానీ కూడు కూడా పారి నుంచి వస్తుందా అవునా తలుపులు మన చికెన్ మటన్ చేపలు రొయ్యలు పాములు పీతలు ఉడతలు మిడతలు అన్ని మన దగ్గరే కొని డబ్బాలో వేసి మనం మనకే అమ్ముతారు మేము ఇప్పుడు అది తింటాం డబ్బా కూడు తింటే చేతులు కడుక్కోవాల్సిన పని లేదన్నమాట కూతులు నాకుంటే సార్ మీరు స్టేషన్ కు వచ్చిన కాడి నుంచి డబ్బా కూడేనా మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి డబ్బా కూడే ఆ లెక్కలోకి వస్తే మన దేశంలో చాలా మంది డబ్బా కూడే కరెక్ట్ మరి అంత ఖరీదైన డబ్బా కూడతో పాటు డబ్బా నీళ్లు అమ్మరా అండి నీళ్ళ కోసం కుళాయి కాడికి వచ్చా మీ ఏ దేశం తిండి తిన్నా నీళ్లు మాత్రం మన దేశం నీళ్లే ఎందుకంటే మన దేశం నీళ్లు గొప్పమని చాలా దేశాలను నమ్ముతారు అందుకే మేము ఎప్పుడు తెలుగు గంగనే తాగుతాం కూడు తినేసినాక ఖాళీ డబ్బాలు బయట పారేస్తారా పారినవని అవి కూడా తినేస్తారా అమ్ముకుంటే సగం రేట్ వస్తుంది వీలైతే నాకు డబ్బా ఇప్పించండి పూజలో పెట్టుకుంటాను మనకి తిండి లేని విషయం కనీసం ఇలాంటి వాళ్ళతో చెప్పినా నాలుగు మెతులు తెచ్చి పెడతారేమరా ఈ ప్రపంచంలో ఎన్ని రోజులు పస్తున్నా నిన్నెవరు హీనంగా చూడరు అదే ఇంకొకటి తెలిస్తే మనకేం పెట్టకపోయినా మనల్ని ముష్టి వాళ్ళ చూస్తారు మన భవిష్యత్ కూడా అక్కడితో ఆగిపోతుంది అవునరా ఇప్పుడు ఆకలిగా ఉంది ఏం చేద్దాం ఇప్పుడే కదా వేదవ కబుర్లు చెప్పావు సరే ట్రైన్ ఎలాగో లేటు ప్యాసింజర్ల మొహాలు చూసావా ఊసురోమంటే ఎలా ఉన్నాయో వాళ్ళందరినీ హుషారు చేసినట్టు ఉంటుంది మనం ఆకలి మర్చిపోయినట్టు ఉంటుంది ఓ చిన్న సెటప్ చేద్దామంటే మాస్టర్ దగ్గర కూడా మనకు మంచి పేరు వస్తుంది అయితే దుమ్ము లేపేద్దాం దుగుదామా కొట్టరా చప్పట్లు కొట్టరా ఆకలి చీకట్లు పరిమి కొట్టరా కొట్టరా చప్పట్లు కొట్టరా ఆకలి చీకట్లు పరిమి కొట్టరా నవ్వరా నవ్వరా నలుగురిని నవ్వించరా నడిరే ఈ తొలి పొద్దు పొడిపించరా చీకట్లు తరిమి కొట్టరా నిలువ నీడైనా లేనోళ్ళ జాడ మరవకు కారైనా లేదని కలత పడకు నడువ కాళ్ళైనా లేనోళ్ళ గోడు మరవకు తృప్తి ఉంటే వాగిలైన నందనౌరా తృప్తి ఉంటే వాగిలైన నందనౌరా అది లేకుంటే స్వర్గమైన నర్రకౌరా కొట్టరా చప్పట్లు కొట్టరా
కలి చీకట్లు తరిమి కొట్టరా నవ్వరా నవ్వరా నలుగురిని నవ్వుతారా నడిరే ఈ తొలి పొద్దు పొడిపించరా కొట్టరా కొట్టరా చప్పట్లు కొట్టరా ఆ కలి చీకట్లు తరిమి కొట్టరా ఊదగలిగితే అది వేడు వైరాగాను తీస్తుందిగా ఒక్కొక్క మెట్టు ఎక్కగలిగితే అది చుక్కలకే దారి వేస్తుందిరా యుక్తి ఉంటే మట్టైన బంగారంగా యుక్తి ఉంటే మట్టైన బంగారంగా తగిన శక్తి ఉంటే మనిషే దేవుడురా కొట్టరా చప్పట్లు కొట్టరా ఆకలి చీకట్లు తరిమి కొట్టరా నవ్వరా నవ్వరా నలుగురిని నవ్వుతారా నడిరే ఈ తొలి పొద్దు తొడిపించరా కొట్టరా చప్పట్లు కొట్టరా ఆకలి చీకట్లు తరిమి కొట్టరా అయ్యో పాపం అన్నం నీళ్లు లేకుండా పస్తులున్నారా వాళ్ళు? అవునమ్మా, ఏడకు వచ్చినాక మనం చూసాం, ఏడకు రాకముందు ఎన్ని పస్తులు ఉన్నారో పాపం. కానీ షాకు లాంటి కుర్రాలమ్మా, ఈ రికమెండేషన్ దేశంలో ఆనవాయితీగా అనాథలుగా తిరుగుతున్న నిరుద్యోగులమ్మా పాపం. అయ్యయ్యో, వాళ్ళు మన ఇంటికి తీసుకురాలేకపోయావా? కన్నబిడ్డలకు అన్నం పెట్టుకునే యోగ్యత ఎలాగూ లేదు. నా చేత్తు వాళ్ళకి అన్నం పెట్టేదాన్ని. తీసుకురావచ్చమ్మా, కానీ అయ్యగారు అసలే కారాలు మిరియాలు నోరుతున్నారు. ఈ సంగతి ఆరికి తెలిస్తే నేను కూడా వాళ్ళతో చేరిపోవాలి. అయితే ఒక పని చెయ్యి, అన్నం సర్దిస్తాను, తీసుకెళ్లి పెట్టు. మీ అయ్యగారు అడిగితే పక్కింట్లో తెచ్చానని చెప్పు. అట్టగేనమ్మా, ఎట్టివని బాబు భోజనం. ఏమిటి, ఆవిడ మాకు భోజనం పంపారా? అవును బాబు. మాకెందుకే భోజనం, మాకు మా డబ్బా కూడుందిగా. డబ్బా కూడా అంటారేంటి? తినే గూడే డబ్బాల్లో ఎట్టి పారి నుంచి వస్తుందంట. ఒంటలు కడుపులో నీళ్లు దాసుకున్నట్టు దాసు తింటారంటే వీళ్ళు. డబ్బా కూడా ఆడకపోద్దు బాబు, డబ్బాలోనే ఉంటది. వచ్చే ఏడైనా తినొచ్చు. ఏమైనా ఇంకొకరింటి భోజనం తినడం అంత బాగోదు. ఒకరింటి భోజనం తిన్నా బాగోదు, మన కడుపులు మార్చుకుంటే మాత్రం బాగుంటదా? పెట్టుకుపోయిన పెద్దంకన్నా రెల్లిగడ్డి మేసాడన్నట్టు పెట్టుకు తినరా బాబు అంటే పెట్టుకుపోతారేంటి? వాళ్ళు వద్దంటున్నప్పుడు మనం బలవంతం చేయడం సానా తప్పు. పారిండబ్బా కూడి తినే వాళ్ళకి ఇంటి కూడేం రుచిస్తదే? అమ్మగారు చేపల పులుసు చేసినట్టున్నారు, గొమగొమలు ఆడిపోతుంది. తిరిగి తీసుకెడితే ఆవిడ బాధపడుతుంది. ఓ పని చేద్దాం, ఆ గూడ్స్ వ్యాగన్ కింద కూర్చుని నేను ముద్ద నీకు పెడతాను, నువ్వు ఓ ముద్ద నాకు పెట్టు, పులుసు అయిపోయేదాకా జుర్రేద్దాం. ఏంటి బావ అలా ఊపెత్తను, పులుసు అంతా ఇక్కడే కారిపోయేలాగుంది. అక్కడికి అదృష్టం లేకపోతే మనమే చేస్తాం, పద తిందాం. తలుపులు మరీ మీరంత బాధపడటం మాకు ఇష్టం లేదు, తీసుకున్నారా? మీరు బాధపడుతున్నారు కాబట్టి తీసుకున్నాం అనమాట. ఇంకెప్పుడు తేకండి, ఇంకెప్పుడు తేకండి. చూడండి బాబు, పత్తులు ఉండడం మీకు సరదాగా ఉండొచ్చు, కానీ చూసేవాళ్ళకి చాలా బాధగా ఉంటది. కూకొని తినండి. బాబు మరో చిన్న మనవి, అమ్మగారు ఎట్టినట్టు నేను తెచ్చినట్టు మా ఎస్ఎం గారికి మాత్రం తెలియనివ్వకండి. ఇది అన్నం వెళ్తాను. తెలిసిందంటే నా ఉద్యోగం పీకేసి పూరి ప్యాసింజర్ లో బదిలీ నాది పంపించేస్తారు. ఆ పుణ్యం మీదే. కానీ నువ్వు రోజు తీసుకొస్తే మాత్రం చెప్తాను. చుక్క పగలు లాగితే ఉద్యోగం పోద్ది. అదే సుఖం ఆగల. నాకు తెలుసు, నా ఉద్యోగానికి ట్రై చేస్తున్నావు నువ్వు. ఎంత సారం వేరే. హలో మీనన్, క్యాను గెటప్ చేంజ్ తెలుగు. అబ్బా ఇది ఎంత, నాలుగు మొబైల్ టీ స్టాల్ ఉండో, రేపటి నుంచి మీరు టీకి అంగే వెళ్ళడం. హే, నీ ఇంప్రూవ్మెంట్కి ఏమిటి కారణం? ఎల్లాం సరిపోడి కారణం. చెప్పనే ఇంటి పేరు గలవాడికి హెల్ప్ చేస్తుంటారా? సాయో సాయో సాయో. ఈ ప్లాట్ఫామ్ మీద పోర్టర్ దగ్గర నుంచి మీనన్ దాకా అందరూ మంచి వాళ్ళేరా, ఒక్క మాస్టర్ తప్ప. ఆయన ఏమిట్రా మరి అంత కర్కోటకుడు, ఒక మంచి లేదు ఒక మంచి మాట లేదు, ఉట్టి రాతి మనిషి. ఈ లేట్ గా వచ్చి వెళ్లే రైలుతో విసిగిపోయి అలా అయిపోయాడు రా.
మీ మొండితనం ఏమిటి, మీ వాలకం ఏమిటి? అతను ఎవరు, రైలుకు వస్తాడు అంటారు, నిజంగా వస్తాడా? వస్తాడు సార్, తప్పకుండా వస్తాడు సార్. వస్తాడో చస్తాడో నాకు అనవసరం. అసలు మిమ్మల్ని పోలీసులకు అప్పగించాలి. పోనీలే చదువుకున్నాడు అని దయదలు చూదరిస్తున్నాను. అది మీరు తక్షణం ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మళ్ళీ నాకంటే కనిపించారు, మర్యాద దక్కదు. పుష్ప, ఏమిటి హడావిడి పెళ్లి చూపులో? నీకు తెలియదే ఉంది, నా పెళ్లి ఒకటేగా మా అమ్మకు సమస్య. పెళ్లి కొడుకు ఏం చదువుకున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఆస్తిపాస్తులు ఏమిటి, కరాటే వచ్చా, వస్తే ఏ బెల్ట్, అవన్నీ నాకు తెలీదు. అయ్యో, తెలీదా? ఇదేమైనా 3 గంటల సినిమా అనుకున్నావు చూసుకోవడానికి? జీవితాంతం కాపురం చేయాల్సిన మొగుడు. నాదేముంది, మా అమ్మ ఏం చెప్తే చేస్తాను. అమ్మ చెప్పిందట బుద్ధి లేదు? పైగా చదువుకున్నావెందుకు? అయినా అమ్మ ఎవరిని చెప్తే వాళ్ళు చేసేసుకుంటావా? ఊరి చివరి తాడి చెట్టును కట్టుకుంటే కట్టుకుంటావా? నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఆడవాళ్ళంటే లోకి అయిపోయింది. రండి. చెమే, పీడ పెళ్లి కొడుకు తొండకి టై కట్టినట్టున్నాడు. అరే వచ్చేసారా? లోపల కాస్త పనులు ఉండిపోయాను, అందుకని ఆలస్యమైంది. వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడేనమ్మా. అబ్బాయి వచ్చాడా? ఎక్కడే అత్తయ్యా. ఉండండి, అమ్మాయిని తీసుకొస్తాను. లేదు, నేను తీసుకొస్తాను. రావే పెళ్లి కూతురా, నీకోసం పెళ్లి కొడుకు వచ్చాడు చూసుకో. ఈవిడ పెళ్లి కూతురు చూడండి. అత్తయ్యా, ఈ పిల్లెవరు? మా అమ్మాయితో పాటు చదువుకుంటుంది. పెళ్ళయిందా? ఇంకా లేదు. ఏం పాపం, ఈ పిల్ల కూడా తండ్రి లేడా? నువ్వు చేసుకుంటావా? ఎవరైనా నాకు అభ్యంతరం లేదు, ఇద్దరు అందంగానే ఉన్నారు. మా నాన్న అడిగిన కట్నం ఎవరిస్తే వాళ్ళనే చేసుకుంటారు. నీ కట్నం కూడా కావాలా? ఎందుకొద్దు, మామూలుగా మా వాడు రేటు 5000, కానీ ఆ పిల్లకి తండ్రి ఎవరో తెలియదుగా, దానికి 10000. ఆ పిల్లని మా ఇంటికి రానిచ్చినందుకు 10000, ఆ పిల్లని కోడలుగా చెప్పుకున్నందుకు 10000, పిల్లల్ని కనేందుకు 10000, మా చుట్టాలందరినీ పెళ్లికి ఒప్పించినందుకు మరో 10000. ఓహో, ఇలా రేట్లు పెంచుకుంటూ పోతే ఆ పిల్ల లోపలి తీరిపోతాయన్నమాట. పోవు, కానీ డబ్బిస్తారుగా, సర్దుకుపోతాం. ఆహా, నాకు తెలియగలుగుతాను పెళ్లి కొడుకు గారు, తమ ముఖారవిందాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? మా ఇంట్లో అద్దం లేవు. ఇప్పుడే గుడ్డు నుంచి వచ్చిన పిచ్చి పిల్లలా ఉన్నావు. మీ మొహానికి పెళ్లి కూడాను, మొహం చూడు. అమ్మ రాణి, తప్పమ్మా, ఏమిటిదంతా? మీరు ఊరుకోండి, ఇలాంటి సన్నాసులు పిలిచి మర్యాద చేసి పుష్పను సంతల జంతువులా చూపించాల్సిన కర్మ పట్టలేదు. వీళ్ళు తీసుకెళ్లి గాను గది మెడకి గంటలా కట్టాలి. శృతి నుంచి పోతున్నావు? ఎంతటితో ఆపాను, సంతోషించి మర్యాదగా బయట నడవండి. ఇది దరిద్ర కొట్టి సంబంధం అని తెలిసి కూడా వచ్చాను చూడు, మా చెప్పుతో మేము కొట్టుకోవాలి. ఎందుకు వచ్చేసమ్మా? నా చెప్పిస్తాను. ఆ పిల్ల చెప్తే వద్దు, పళ్ళు ఊడిపోతాయి. పెళ్లి కర పిలిచి పిచ్చికి పిల్లలంటారా? మాకు రోజు వస్తాయి. అమ్మా రాణి, ఇంటికి వచ్చిన వాళ్ళని ఇలా అవమానపరిచి పంపించడం బాగుందా? మన ఇంటికి వచ్చి మనల్ని అవమానపరచడం బాగుందంటే? నా పరిస్థితికి నేను పుష్పకు పెళ్లి చేయాలంటే ఇలాంటి అవమానాలు నేను భరించక తప్పదమ్మా. ఏం పరిస్థితులు అంటే, మాటి మాటికి మిమ్మల్ని మీరు కించపరచుకోకండి. పుష్ప గుడ్డిది కుంటిది కాదు, లక్షణమైన అబ్బాయి వస్తాడు. దీని డబ్బు కోసం ఆశపడి చేసుకునేవాడు డబ్బు చేతికొచ్చాక మెడ పట్టుకుని మన ముందుకే గెంటేస్తాడు. అప్పుడు ఏడవడానికి కూడా అర్హత ఉండదు. గుర్తుంచుకోండి. పలవే, కాలేజీకి టైం ఏంటి? ఓకే, తలుపులు చిన్నాడు బ్లాక్ అయ్యాట, వెళ్ళి బెల్లగొట్టు. అవును, పొద్దుట్ నుంచి ఆ సుందోపు సుందులు ఎక్కడ కనపడడం లేదు. ఏమిట్రా, ఎక్కడ దొరకడండి? రాత్రి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారు, చెప్ప చేయకుండా వెళ్ళిపోయారు. ఏమిట్రా, పొద్దత్తమానం మీరు పొమ్మంటున్నారు కదండి, ఇంకా మీకు చెప్పటం నేను, కానీ నాకు మాత్రం చెప్పి వెళ్ళారండి. మీరు అడిగితే చెప్పమన్నారండి. నన్ను వాళ్ళు ఏమైనా అపార్థం చేసుకున్నారేమో. ఆలేటి బాబు, మీరు అన్న మాటలు మన ప్లాట్ఫారం మీద బండినంటే మళ్ళీ ఈ లైన్లోకి వచ్చిండేది కాదు. అనే ముందు కాస్త ముందు వెనక ఆలోచించుకున్నాను కదండి. వాళ్ళు నా ఇంట్లో ఉన్నా బాధపడను రా, కానీ రైల్వే స్టేషన్ లో మకాం పెడితే మాత్రం ఐ కాంట్ టాలరేట్. ఏమైనా కుర్రాళ్ళు మంచాడరా పాపం. ఇంకొక క్షణం కూడా స్టేషన్ లో ఉండకూడదని మాస్టర్ ఖచ్చితంగా చెప్పేశారు, ఉంటే రైల్వే పోలీసుల చేత అరెస్ట్ చేస్తారట. జైలుకు పోవడం కంటే రోడ్ మీదకి పోవడం మంచిది కదమ్మా, అందుకే మరోవైపు ప్రయాణం మొదలు పెట్టాం. చూడమ్మా, మా కడుపులో మండుతున్న ఆకలి గురించి మేము ఏనాడు ఆలోచించలేదు, కానీ మేమెవరమో తెలియకుండా మా ఆకలిని గుర్తించి మాకు అన్నం పంపించారే, మీకు చెప్పకుండా వెళితే బాగుండదని మీకు కృతజ్ఞతలు చెప్పి వెళ్దామని వచ్చాం. అయ్యో, ఎక్కడికి వెళ్తారు బాబు? ఎక్కడికి వెళ్లాలో తెలిసిన వాడికి బాధ, కానీ ఎక్కడికి వెళ్లాలో తెలియని వాడికి కాశ్మీర్ టు కన్యాకుమారి ఒకటేనమ్మా. అంటే మీకు వెనక ముందు ఎవరూ లేరా? ఎవరో ఫ్రెండ్ వస్తాడని చెప్పినట్టున్నారు. ఇది ప్రపంచం ఇక్కడ బ్రతుకుతున్నామని మాకు ఊహ తెలిసేసరికి మాకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఆ అనాథాశ్రమం వాదునొక్కడే. అంటే మీకు నాన్న వాళ్ళు ఎవరూ లేరా? లేకపోవడం ఏమిటమ్మా, నిరుద్యోగం, ఆకలి, అవసరానికి అబద్ధాలు, ఆ అబద్ధాలకు గొడవలు పట్టడం, వీళ్ళంతా మా ఫ్రెండ్సే. ఎలా అయితే మీరిద్దరూ అన్నదమ్ములు గారా? అన్నదమ్ములం కాదు, కానీ అన్నదమ్ములమే. అదేంటి బాబు? మేము కన్నతల్లి కన్న అన్నదమ్ములం కాదు, కరువు తల్లి కన్న అన్నదమ్ములం.
వస్తావమ్మా ఆగండి మీరు ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు ఈ ఇంట్లోనే ఉంటారు ఇక్కడ ఓ మాస్టర్ గారు వచ్చేదాకానా వస్తాయి ఏం చేస్తారయ్యా మీరు ఎప్పటికీ ఇక్కడే ఉంటారు అమ్మో ఈ విషయం మాస్టర్కి తెలిసిందంటే మమ్మల్ని చంపేస్తారు స్టేషన్ లో ఆయన అధికారం చెల్లుతుంది కానీ ఇంట్లో ఉండొద్దు అంటానికి ఆయన ఎవరయ్యా ఎవరా స్టేషన్ కి మాస్టర్ నీ ఇంటికి యజమాని ఈ రెండు చోట్ల నేనే అధికారిని ఏమయ్యా మిమ్మల్ని అక్కడి నుంచి పోమంటే ఇక్కడికి తగులడ్డారా అది కాదండి లక్ష్మి చీర కొనమను చింతపండు అడుగు సినిమాకి తీసుకెళ్ళమని అంతేగాని ముక్కు మొహం తెలియని మనుషులను మాత్రం వెనకేసుకురాకు అసలు వీళ్ళు టెర్రరిస్టులేమో అన్న అనుమానం మాస్టర్ గారు మా పొజిషన్ లో ఉంది కాబట్టి మీరు దారుణంగా మాట్లాడుతున్నారు మాకు టైం వస్తుంది అప్పుడు మేము కూడా పెద్ద కార్లో మీ స్టేషన్ పక్కన నుంచి వెళ్తాము అప్పుడు మేము కూడా మిమ్మల్ని టెర్రరిస్టులు అనగలం పిన్ని గారు కూడా అవన ఒప్పుకుంటారు అలాగే మీరు బయటకు వెళ్ళండి వెళ్ళండి ముందు అయ్యగారు సార్ ఏమిట్రా సత్యాపురం వదిలి పావుగంట అయింది సార్ బ్రిడ్జ్ దగ్గర ఫిష్ ప్లేట్ లో టెర్రరిస్టులు తీసేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ ఏమండి మీరెందుకండి పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి లక్ష్మి స్టేషన్ లో రైళ్లను ఆపడం పంపడం మాత్రమే కాదు మన డ్యూటీ ప్రజల ప్రాణాలను రక్షించడం కూడా మన డ్యూటీ ఆ డ్యూటీ పౌరులుగా మాకు ఉంది ఈ స్టేషన్ లో ఉంటూ మీ అన్నం తిన్నందుకు రుణం తీర్చుకునే అవకాశం కలిగింది అవును సార్ మీరు ఇక్కడే ఉండండి ఏ ప్రమాదం రాకుండా చూసే పూచి మాది కమాన్ కమాన్ సార్ ఒకవేళ మాకు ఏదైనా అయితే ఒక్క మాట సార్ ఇన్నాళ్ళు మా ఫ్రెండ్ వస్తాడని చెప్పామే ఇక రాడు ఎందుకంటే అది అబద్ధం రెండో వారికి ఇది తోడుగా ఉండాలని దీన్ని కొనుక్కున్నాం ఈ రోజు మిమ్మల్ని చూశాక ఇక దీని అవసరం ఉండదు అని నిర్ణయానికి వచ్చాం ఈ కర్రను విరిచేసి మా కన్న బిడ్డల్లా మీరు ఇక్కడే ఉండిపోతారు లేక ఈ కర్రను మాకు వదిలేసి మాకు కాకుండా వెళ్ళిపోతారు మీ ఇష్టం మీరే నిర్ణయించుకోండి
మీద సుఖ చేసి సుఖ సయ్యి అట్టుకొండ గోప పగల గట్టింది. ఏంటి మామా మంచి ఉసారు మీద ఉన్నావు? ఉసారు కాకైతే మన సెక్కడ దొరకండి, స్టేషన్ మాస్టర్ గారు ఇంట్లో పెట్టేసుకున్నారు. ఈ రోజు నుంచి అలా సిక్కులన్నీ తీరిపోయినట్టే. సిక్కులన్నీ తీరిపోతే మరి సుక్కయ్యి రోడ్డు రోజు తార్ రోడ్డు మీద వెళ్ళినట్టు ఇంత గట్టి ఎప్పుడు పడిపోయినావు? సాలయాళకోళం అయ్యి అయ్యి అంటావు, ఆ తర్వాత నాతో ఎట్టుకుంటావు. చాలే ఎట్టుకోవడం అంటే ఎట్టుకోవడం, నీతో ఎట్టుకోపోతే ఇంకెవరితో ఎట్టుకుంటాను? నీ తలెంటు కాణించి నీ కాలిగొడి దాకా నాకే సొంతం. మందేమన్నా సామాన్యమైన పెనేవా? సరే గాని వాళ్ళ ఇంటికి వచ్చారు, వీళ్ళు ఇంటికి వచ్చారని చెప్పడమే కానీ మన ఇంట్లో పిల్లలు సంగతి నీకు చెప్తేనే కానీ తెలీదు. వంకాయలతో మొదలంటే పిల్లకాయల దాకా వచ్చాయంటే పట్టాను. పట్టావా? పట్టాను. రెండాళ్ళు కంటే డీజిల్ ఇంజిన్ మీద మీదకి వస్తున్నావు. ఇక్కడ నొక్కు నొక్కేనంటే స్వర్గంలో ఉన్న మేము బేరమన అరిసిన సాలి కానీ వచ్చి కూడిదీను. నువ్వు పెట్టే కూడేటానికి ఈ ఊళ్ళో చాలా కొంపలున్నాయి. కొంపలమ్మటి తిరుగుతావా? ఎవత్తది? ఇదిగో ఎగిరి ఒక్క తన్ను తనేనంటే వెనక ముందు ఒకటైపోతుంది జాగ్రత్త. కొంపలమ్మటి తిరుగుతావా? కొంపలమ్మట లక్ష్మి. ఏమిటండి అక్కడ గ్లాస్ కోపంచి కనపడదే? పంచ సరే, నేను ఉతికారేసిన నల్లని చెరచెర కూడా కనపట్టలేదు. దొంగ వ్యతలు ఎవడైనా వచ్చాడా ఇంట్లోకి? వాళ్ళు ఎక్కడ తెచ్చారు? మేము వంట చేస్తాం పిన్ని, నువ్వు లోపలికి రావద్దని నన్ను బయటే కూర్చోబెట్టారు. వీళ్ళు వంట పంపకుండా అయిపోదు. అయినా నాలుగు రోజుల పాటు మన ఆరోగ్యం మిగలాలా అక్కర్లేదా? ఇవాళ మెను ఏమిట్రా? చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, వడ, పునుగు, గారె, ఆవడ, కొత్తిమీర పచ్చడి, అల్లం పచ్చడి, గోంగూర పచ్చడి, దోసకాయ పచ్చడి. బాబాయ్ బాబాయ్. ఓహో, ఈ పంచ తమరు సింగారించారా? ఎలా ఉంది బాబాయ్? ముసలి వాసన వేస్తోంది. వాడు ఎక్కడ? మధురా నగరిలో. ఏమిట్రా ఈ అడంగి వేషం? వంట కొత్త కదా, చిన్నమ్మ చేతి వంట రుచి రావాలంటే చిన్నమ్మ చీర కట్టుకోవాలి. మరి ఏమిటి అన్ని ఐటమ్స్ చెప్తున్నావు, ఏమిటి విశేషం? మీ చిన్నాడు పుట్టినరోజు. అదే 44 డౌన్. అయితే మాత్రం అన్ని ఐటమ్స్ ఎందుకురా? అబ్బా మీరు ఊరుకోండి, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోయాడు బాబాయ్. వెళ్ళి అర్ర చీర దానికి సాయం చేయి, వెళ్ళు. ఏమండి మీకు అసలు సంగతి తెలుసా? ఏమిటి? పాపం వాళ్ళకి కట్టుకోవడానికి బట్టలు లేక అవి కట్టుకున్నారండి. కొత్త బట్టలు కొనివ్వండి. ఈనాళ్ళు మనం భార్యాభర్తలం, ఇప్పుడేగా తల్లిదండ్రులం అయింది, తప్పకుండా కొందాం. మంచి గుడ్లు కొనివ్వండి. అలాగే. పెళ్లి కావలసిన వాళ్ళు అందంగా ఉండద్దు? అలాగే. ఏమిటి తలుపులు, ఏమైంది? ఏం లేదమ్మా, రాత్రి కొంచెం ఎక్కువ తాగాననే నా పిల్లని నన్ను గదిలో పెట్టి బయట తాళం వేసిందండి. రాత్రి అంతా నేల మీద దొంగుంటే ఒళ్ళంతా పట్టేసింది. అయినా మొగుండి గదిలో పెట్టి తాళం వేయటం ఏంటండి? నేనేం ఎలికినా పిల్లినా కుక్కనా నక్కనా ఈడాకులు ఇచ్చేద్దామనిపించేస్తుంది మనసుకి. అమ్మగారు మీరు ఒక్కరే నా పచ్చం, మాస్టర్ దాని పచ్చం. ఆయన వచ్చేలాగా ఈ కేసు తేలిపోవాలి. ముఖం వాచేటట్టు శివంటట్టేయండి. ఏమే పోలమ్మా, నిజమా? నిజమేనండి అమ్మగారు. నీకు కొంచెం కూడా బుద్ధి లేదే. మొగుడు అలాగైనా చూడటం, తాగమని చెప్పేది నువ్వే, తలుపులు మూసేది నువ్వే. అసలు మొగుడు అనుకుంటున్నావా కుక్క పిల్ల అనుకుంటున్నావే? చిచి అమ్మగారు, అది ఏడుతుంది, అది ఏడితే ఏదో లాగైపోతుంది నా మనసు. కోకలేమంటే దానికి కూడా వినపడినట్టు తిట్టాలి కదే. ఊరందరికి వినిపించేటట్టు కేకలేస్తారేటండి. దాని మొగుడిని తాళమేసే హక్కు దానికి కాకపోతే ఇంకెవరికి ఉంటుందండి? ఏడవకు, సాయంకాలం క్యాంటీన్ నుంచి పెసలు పెసలట్టు తీసుకొచ్చు. సరే తొందరగా వచ్చే. లక్ష్మి, పులి నోట్లో తలబెట్టు పర్వాలేదు, బతికే అవకాశాలు ఉన్నాయి. కానీ భార్యాభర్తల గొడవల్లో తలదూర్చావనుకో ఇలాగే ఉంటుంది. మంచి మాట అన్నారు. అవునరా, అసలు ఈ స్టేషన్ గెటప్ నచ్చలేదురా. టోటల్గా ఈ స్టేషన్ అట్మాస్ఫియర్ మార్చి పారేయాలరా. రూఫింగ్ కట్టాలి, ఓవర్ బ్రిడ్జ్ కట్టాలి, బయట కార్ పార్క్ ఉండాలి, విజయవాడ స్టేషన్ లో మార్చేయాలరా. ఎలా చేసినా ముందు అసలు ట్రైన్లు రావాలి కదరా. ఏంటి బాబాయ్, ఎంత ఊపినా ట్రైన్ రాందే. నీ మొహంలో ఉంది, నువ్వు జెండా ఊపేవని ట్రైన్ వస్తుందా? ట్రైన్ వచ్చినప్పుడే జెండా ఊపాలి. ఈవేళ విశేషం తెలుసా, కుర్రాళ్ళంతా ఏదో బంద్ పాటిస్తున్నారట, రైళ్ళు అసలు రావు వెళ్ళవు. ఒరే తలుపులు, ఈ సంగతి పాసింజర్స్ అందరికీ చెప్పు. అమ్మలో బాబులు అందరూ శ్రద్ధగా వినండి, ఎక్కడో బంద్ జరుగుతున్న కారణంగా ఈ స్టేషన్ ఏ బళ్ళు రావంట పోవంట. స్టేషన్ మాస్టర్ గారు అందరికి చెప్పమన్నారు. ఎవరెళ్ళి కాళ్ళు వెళ్ళిపోండి అమ్మా. అంకుల్ కొంప మునిగింది. ఏమిటి? అయ్యో మాకు ఇవాళ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ పరీక్షలు రాయకపోతే మేము చదివిన చదువు అంతా వేస్ట్ అయిపోతుంది. ఈ ఊరు నుంచి వెళ్ళడానికి ఈ ట్రైన్ తప్ప ఇంకేమీ లేవు కదా. అవును, మరి ఏం చేయగలం బాబాయ్. వర్రీ అయిపోవడంలో ఏం ప్రయోజనం లేదు, అర్జెంట్ గా హరియప్ చేయడం తప్ప. ఏమిటి బాబాయ్? మాతో చిన్న రిక్వెస్ట్. ఏమిటో చెప్పు. మన స్టేషన్ ట్రాలీ ఉంది కదా, మీరు గనక పర్మిషన్ ఇచ్చారంటే వాళ్ళని దగ్గరుండి మేము తీసుకెళ్లి పరీక్ష రాయించి మరీ తీసుకొస్తాం. అవును బాబాయ్, ప్లీజ్ బాబాయ్.
ఈ ట్రాలీని మా డిపార్ట్మెంట్ వాళ్ళ తప్ప వేరెవరు ఉపయోగించుకోకూడదు. రూల్స్ ఒప్పుకు. అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్. నేను చేయలేమమ్మా. చాలండి మీ రూల్స్ మీరును. పాప వాళ్ళు పరీక్షలు పోతాయని బాధపడుతుంటే రే వాళ్ళిద్దరిని దీని మీద తీసుకెళ్లి పరీక్షలు రాయించి. నీకు రూల్స్ అవి ఏమి? అసలు ప్లాట్ఫామ్ టికెట్ కొన్నావా? ఆ రైల్ రైన్ ప్లాట్ఫామ్ టికెట్ ఒకటి తీసుకోండి. బాబాయ్ పట్టుకో చెప్తాను. పొనుగులు తీసుకోండి. ఇక్కడ ప్లాట్ఫామ్ కి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎస్ఎం రూమ్ కి వచ్చుకోలు. కుర్రవాళ్ళు మిమ్మల్ని ట్రాలీలో తీసుకెళ్లారట కదా? అవునమ్మా, వాళ్లే గనక లేకపోతే ఈ రోజు మేము పరీక్షలు రాయగలిగే వాళ్ళమే కాదు. సంవత్సరం చదివిన చదువంతా వేస్ట్ అయి ఉండేది. మన రాసే పరీక్షలో తప్పిపోయినా పర్వాలేదమ్మా, కానీ గోరంతల్ని కొండంతలు చేసి మాట్లాడే ఈ లోకం నోట్లో పరీక్షగా మిగిలిపోకూడదమ్మా. అసలేమైందమ్మా? ఆ కుర్రవాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్లినందుకే
చుట్టుపక్కల వాళ్ళు గుసగుసలు ఆడుకుంటున్నారు. మాట్లాడుకొని వాళ్ళు ఏమనుకుంటే మనకే. 24 గంటలు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం, ఎదుటి వాళ్ళ ఒప్పుల్ని కూడా తప్పులుగా జమ చేయటం, మూతులు కొరుక్కునే కోతుల్లా గెంతటం సీతను అడవికి పంపిన రాముడి కాలం నుంచి ఉంది. దానిని లెక్క చేయను. ఏ తప్పు లేని రాముడే వాళ్ళని ఎదిరించలేకపోయాడు. కాని నీ తల్లి చేసిన తలెత్తుకోలేని తప్పు నీ వెనకాలుందని మర్చిపోవద్దమ్మా. ఎన్ని రోజులుగా వాళ్ళు మనల్ని ప్లాట్ఫామ్ మీద చూస్తున్నా, వాళ్ళని మనం ప్లాట్ఫామ్ మీద చూస్తున్నా, ఇలా అనిపించలేదు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం వాళ్ళిద్దరూ మనల్ని లవ్ చేస్తున్నట్టు అనిపిస్తోందిరా. అది సరేరా, ఇంతకీ ఎవరు ఎవరిని లవ్ చేస్తున్నారని. చిన్నవాణ్ణి ముందు నేనే చెప్తాను ప్లీజ్. నా మెంటాలిటీకి రాణి అయితే కరెక్ట్ గా ఉంటుందిరా, సంతోషంగా ఉంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడు. రక్షించావరా, నేను కూడా పుష్పను ప్లాట్ఫామ్ మీద చూసినప్పటి నుంచి చాలా లైక్ చేస్తున్నాను. అబ్బా లైక్ చేస్తున్నాం కరెక్టే, కానీ ఈ విషయం వాళ్ళతో చెప్పడాలా? ఇవిడెల్లా రైలు పట్టాలో. అమ్మా సారో, నాలికి కృష్ణా గార్డెన్ లో అయ్యప్ప డ్రైవింగ్ రెస్టారెంట్ మేనం స్టార్ట్ చేయదో బక్సే, నీంగిల ఎలా ఖాళీలో వెళ్ళినాం. ఓహో అయ్యప్ప డ్రైవింగ్ రెస్టారెంటా? అవును, నువ్వెలా క్యాపిటల్ రైస్ చేసావు? అసలు విషయం మర్చిపోతున్నావు. ఎల్లా గర్ల్ స్టూడెంట్స్ పిలిచియో, కొద్దిగా మలయాళం ట్రై చేసాలే. పిలిచో పిలిచో. ఎందుకు చెప్తున్నానంటే గర్ల్ స్టూడెంట్స్ వస్తే నీ బిజినెస్ బ్రహ్మాండంగా పెరుగుతుంది, ముఖ్యంగా పుష్పారాణి వాళ్ళని పిలవడం మర్చిపోకు, వాళ్ళకి లీడర్స్ వాళ్లే. పిలిచో పిలిచో. నీ ఇంగ్ ఎలా వెళ్ళాను? మేము తప్పకుండా వస్తాం, మీ ఓపెనింగ్ తో పాటు మా ఓపెనింగ్ కూడా ఉంది. ఎల్లా ఐటమ్స్ ఫ్రెష్ కంగ్రాచులేషన్. మా ముందే ప్లాట్ఫామ్ మీదకి వచ్చావు, ఎంతో గొప్పవాడు అయ్యావు. నీ దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా? అది ఒన్నీ ఇల్లే సార్, ఎల్లాం సరిపోడు కారణ్యం. ఇదిగో మేనన్, మాటకు ముందు చెప్పు తీస్తావు మాకు భయంగా ఉంది, అసలు ఆ చెప్పేమిటి, దాని కథ ఏమిటి? అది పెరిగే రహస్యం. మేనన్ మేళ వేళ వేరణం, మేనన్ పిన్నే పరయం. మిస్టర్ మేనన్ కంగ్రాచులేషన్. వేరం వేరం, ఇవిడ ఎల్లా ఐటమ్స్ ఉండో, తాయ మట్టం ఫ్రీ. కథ పెట్టించావా? వేరణం చాయ్ ఫ్రీ. సరే మిగతా అన్ని అప్ప అప్ప అయ్యప్పో చెరేగుంటి పెరుగుటికి రెండు స్పెషల్ సాయడు. ఈ రోజు ఎలాగైనా విషయం తెలిసేయాలి, చంపేద్దాం. ముందు పద. హలో గుడ్ మార్నింగ్, మీరు రిజల్ట్స్ వచ్చాయండి? ఇంకా రాలేదు. డోంట్ వరీ, మీరు తప్పకుండా ఎగ్జామ్స్ పాస్ అయిపోతారండి. అంటే మీరు కష్టపడి రాసినందుకు కాదండి, మేము కష్టపడి ట్రయల్ తోసినందుకు. కృషితో నాస్తి దుర్భిక్ష అన్నారు కదండి, తోస్తే పాస్ అవడం ఖాయం. బై ద వే, మీరు ఆ రోజు విషయం చెప్పారు కదండి, అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను. అదేనండి అంతా మర్చిపోయారేమిటి, కానీ అందులో కొంచెం డీటెయిల్స్ మిస్ అయ్యాను. మీరు ఆ పక్క వస్తారా? ఎక్స్క్యూజ్ మీ మేడం, ప్లీజ్ కమ్. వెళ్ళండి, ఐ విల్ గివ్ కమ్. మీరు వెళ్ళండి. వాడు అప్పుడప్పుడు కొంచెం డీటెయిల్స్ మిస్ అవుతుంటాయండి, నేను మాత్రం మిస్ అయ్యను. మీరు కాఫీ తాగుతారా టీ తాగుతారా? బోర్న్ విటా. నాకు కూడా బోర్న్ విటానే. మీనన్ టూ బోర్న్ విటా. టూ బోర్న్ విటా. నేను మిమ్మల్ని ఏమడిగానండి? అదేమీ కాదండి, నేనే మీతో ఒక విషయం మాట్లాడాలి, అందుకే ఆ వంకతో మిమ్మల్ని దూరంగా తీసుకొచ్చాను. ఎస్ఎం సారు వినడం వినడం. సారే ఎందా సారు, ఇంత జంట ఉప్మా పెసరెట్టు మాదిరి, అంద జంట పూరి కూర మాదిరి, ఎంత సంసారత్తు బక్సి. మీనన్ వెంటనే నువ్వేం టిఫిన్ తీసుకురాగలవు? కేరళ పుట్టు, ఆలస్యంగా ఏం తేగలవు? ఆంధ్రా పెసరట్టు అది తీసుకురా. మీరు నన్ను రోజు ప్లాట్ఫామ్ మీద చూస్తున్నారు కదా, నా గురించి మీరేమనుకుంటున్నారండి? బాగానే ఉన్నాడు, బాగానే పాడుతున్నాడు కదా, కానీ ఏమిటి రోజు ప్లాట్ఫామ్ మీద ఉంటాడు అనుకున్నా? నేను ప్లాట్ఫామ్ మీద ఉన్నా నా ఐడియాస్ అన్ని వజ్రాలా ఉంటాయండి. మనిషి నూతిలో కప్పలా ఉండకూడదండి, క్షణక్షణానికి పెరుగుతూ ఈ సమాజం అంతా తన చుట్టూ తిరిగేట్టు గొప్పవాడు కావాలని నా ఉద్దేశం. మీరేమంటారు? జరిగితే ఏదైనా మంచిదే, కానీ కాలం కూడా కలిసి రావాలి కదండి. నేను ఎప్పుడు నవ్వుతూ ఉన్నదాంతో తృప్తిగా ఉండాలి అనుకుంటాను, మీరేమనుకుంటారు? నాకు కావాల్సింది అందినప్పుడు తృప్తి పడతాను, అందనప్పుడు అసంతృప్తి పడతాను. కరెక్టేగా. మరేమోనండి, మొన్న మేము ట్రాలీ తోసం, మీరు ట్రాలీలో కూర్చున్నారు, అప్పుడే అనుకున్నారండి? ట్రైన్ అయితే స్పీడ్ గా పోయేది, ఏదో ట్రాలీ ఎక్కాను, తొందరగా చేరుకుని పరీక్షలు రాయగలుగుతానో లేదో అని చాలా కంగారు పడిపోయాను, అందుకే ఏం ఉసుపక్క పాట కూడా పాడాను. క్లారిటీ లేదు. సపోజ్ నాలాంటి భావాలు ఉన్నవాడే మీకు భర్త అనుకోండి, అతన్ని మీరు సమ్మతిస్తారా? ఆయన భావాలు సమర్థించలేకపోయినా భారీగా సహకరించాలి కదండి, చెవిటి వాళ్ళు ఇంకా ఎంతసేపు మాట్లాడతారు? నేను మీతో ఎంతసేపు మాట్లాడితే వాళ్ళు అంతసేపు మాట్లాడతారు. ఏమండి, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నానండి. ఏం మాట్లాడతారండి? మేనం హోటల్లో కప్పులు బాగున్నాయి, నేను ట్రాలీ బాగా వస్తాను కదా, స్టేషన్ లో గంట ఎక్కడ ఇవేగా తిన్నాడు దెబ్బ. ఒకవేళ నా గమ్యం వైపు నేను వెళ్లే ప్రయత్నంలో నిన్నే కష్టపెట్టచ్చు, అఫ్ కోర్స్ ఆ ప్రయత్నం మనిద్దరం సుఖపడటానికి అనుకో, అప్పుడు కూడా నా భారీగా నాకు సహకరిస్తావా?
చెప్పేశాను కదా. చూడండి, నాకు ఒక అమ్మ ఉంది, ఆమె పెళ్లి కాకుండానే తల్లి అయింది. ఇది నా గతం. అది నాకు అనవసరం. నాకు నువ్వే ముఖ్యం కానీ నీ గతం ముఖ్యం కాదు. ముందు పెద్దవాళ్ళు మాట్లాడుకోవడం ముఖ్యం. ఏమా కాబోయే పెళ్లి కుదరా పదవే. ఎప్పుడు మాట్లా నీకు నాకు నవ్వే సింగారం. అదే త్రీ డౌన్ బ్లాక్ అయిపోయింది. సారా ఆంధ్ర పెసరట్ రెడీ అవు. ఎప్పుడు టిఫిన్ టైం గా చెప్పాను, ఇప్పుడు రెడీ అంటున్నావు. భోజనం టైం అయిపోయింది. నేను తెలుసుకోవాలన్నది అబ్బాయి గురించి కాదండి, నా గత జీవితం గురించి. అబ్బాయి తెలుసుకునే ఈ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని. మాకన్నీ తెలుసమ్మా, పెద్దల మధ్య జరిగిన మంచి అయినా చెడైనా పిల్లల భవిష్యత్తు మీద పట్టం ఎవరూ సహించలేరు. చూడండి, మీ జీవితంలో తప్పు జరిగింది. జరిగింది ఏమిటో అందరికీ తెలుసు, ఎందువల్ల జరిగిందో మీకు మాత్రమే తెలుసు. ఎవరి గతం గురించి నాకు అక్కర్లేదు, ఎందుకంటే మీ అమ్మాయిని చేసుకోవడం కేవలం నా వ్యక్తిగతం. ఇక నుంచి అల్లుడివైనా కొడుకు అయినా నీవే కాబట్టి నీ ఒక్కడి దగ్గర ఈ సమస్య తీరితే ఇక నేను నిశ్చింతగా ఉంటాను. ఈ నిశ్చితార్థం జరిగిపోతే నేను నిశ్చింతగా వెళ్ళొచ్చు, ఎందుకంటే నైన్ డౌన్ వచ్చే టైం అయింది. ఇదేనా చింతపండు అడ్వర్టైజ్మెంట్? కాళ్ళజోడ తగిలించుకోమంటే ముసలి రూపు వచ్చేస్తుందని భయం. ఏమిట్రా ఏమిట్రా ఇది, తప్పు చేశావా చేయబోతున్నావా? అందరు కుర్రాళ్ళు ఈ వయసులో చేసి తప్పే బాబాయ్. మీతో చెప్పడానికి భయపడుతుంటే నేనే బలవంతంగా లాక్కొచ్చాను. భయపడలేదురా, సిగ్గుపడుతున్నాను. ఏమిటి అలాంటి జనాభా కాదు. ఏం లేదు బాబాయ్, వీడు ఇవాళ చెప్పకరా, కావాలంటే రేపు చెప్పు. ఇవాళ నాకు సిగ్గు వస్తుంది. నువ్వు సిగ్గుపడు, నువ్వు చెప్పు. మన కూర్మావతారం అమ్మాయి రానిలేదు, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అది నీతో చెప్పమని నాతో చెప్పాడు, నేను నీతో చెప్తున్నా. ఓ దీనికి హడావిడ, మన హోటల్లోనే చూసేలే, మంచి సంబంధం కుదిరితే మీ ఇద్దరికి పెళ్లి ఒకేసారి చేసేద్దాం అనుకున్నాం. ఇప్పటికి తేల్చాడు, వెంటనే వెళ్ళి మాట్లాడేస్తాను. రై ఇదిగో నువ్వు తీరుబడిగా సిగ్గుపడు. ఉడుకు ఉడుకు ముద్దు ఇస్తే అడగబోను మళ్ళీ చస్తే ఆ ఒక ముద్దు గుండెకే కొరుకుతుంది, చందకే వెన్ను ముప్పవుతుంది, చలికే లేక ఎండ అవుతుంది, గదకే పైట చెంగవుతుంది. ఎప్పుడేది కోరుకున్నా
అది కౌడి నించే అడగబోను మళ్ళీ తస్తే ఆవక ముద్దు గుండెకే గొరు ముద్దవుతుంది సందికే వెండి ఉప్పవుతుంది చలికే నోట ఎండవుతుంది ఎదకే బయట చెందవుతుంది ఏమిట్రా ఈ శ్రోమని వాలకం అవతల కూర్మావతారం ఇంటికి వెళ్ళి శుభకార్యం మాట్లాడుకుందాం అనుకున్నాం కదా మొహం కడుకుని బేషా రెడీ అవు. ఐదు నిమిషాలు. ఏమిటి నువ్వు రెడీ అయినా లేక చీరాగిరా మార్చాలా? నేను రెడీగా ఉన్నాను. నీ కోసం స్టేషన్ అంతా గాలించాను రా. ఎందుకు గాలించావరా? నేను నీ కోసం బయలుదేరుతుంటే. నా కోసం ఎందుకు? నువ్వెందుకు వచ్చావు? ఇదిగో శుభలేఖ. పెళ్ళ ఎవరికి? మా రాణికిరా. ఈ నెల 18వ తారీఖున పెళ్లి నిశ్చయం చేశాను. కట్నం కాస్త ఎక్కువ అనుకో, అయినా ఖాయం చేసేసాను. మీతో చెప్పడానికి టైం లేకపోయింది. విజయవాడ మా చుట్టాలింటికి వెళ్ళినప్పుడు పెళ్లి చూపులు మాటలు అన్ని అక్కడే అయిపోయాయి. అందుకే శుభలేఖలతో సహా వచ్చేశాను. చూడు, మొట్టమొదటి శుభలేఖ నీకే ఇచ్చాను. తల్లి లేని బిడ్డ, మీరంతా దగ్గరుండి పెళ్లి జరిపించాలి. అమ్మాయి ఇష్టంతోనే పెళ్లి నిశ్చయించావా? దానికి ఇష్టం లేకపోవడం ఏమిట్రా? హోదా బాగుంటే చాలు, దానికి ఎవడైనా నచ్చుతాడు. అబ్బాయిని చూపించాను, కొన్ని ప్రశ్నలు అడిగింది, సరిగానే సమాధానం చెప్పాడు. అబ్బాయికి అమ్మాయి నచ్చింది, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. బలి కూసింది, ఖాయం చేశాను. నేను వెళ్ళొస్తాను. బాబాయ్, అరే ఈ శుభలేఖ భలే ఉంది. నేను కూడా అచ్చం ఇలాగా ప్రింట్ చేద్దాం అనుకున్నాను. ఏమిటి బాబాయ్, ఇప్పుడు ఏం జరిగిందని? ఏదో అనుకున్నాం, జరగలేదు. ఇప్పుడు నేను ఎంత విధానో మీకు అర్థమైంది కదా. ఆ పిల్లను ప్రేమించినప్పుడు ఒక్క ముక్క అమ్మాయిని అడగాలి కదా. ఇంకా నయం పెళ్లికి ముందే తెలిసింది, పెళ్లికి తర్వాత తెలిసినట్టయితే కొంప మునిగిపోయింది. అది అరే ఏమిట్రా, 18వ తారీఖు పెళ్లి కావాల్సిన పెళ్లి కొడుకువి, ఇంత డల్గా ఉండటమా? పైగా కాస్ట్లీ పెళ్లి కొడుకువి. నీ పెళ్లికి యు మస్ట్ బి హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. పెళ్ళైతే చాలా హ్యాపీగా ఉండాలి, కానీ నేను చాలా బాధగా ఉన్నాను. మే ఇద్దరం కలిసి ఈ ఊరికి వచ్చాం, ఇద్దరం కలిసి మాస్టర్ గారి అభిమానం పొందాం, కానీ వాడు పెళ్లి చేసుకోకుండా నేను మాత్రం పెళ్లి చేసుకోవడం నాకు చాలా బాధగా ఉంది. ఊరుకోరా, ఒకే తల్లికి పుట్టిన బిడ్డలే, ఒకడు ఇంజనీర్ అవుతున్నాడు, ఒక డాక్టర్ అవుతున్నాడు, ఒకటి పెళ్లి ఇంట్లో జరుగుతుంది, ఒకటి పెళ్లి గుళ్ళో జరుగుతుంది. అవును బాబాయ్, పెళ్లి అంటే గుర్తుకొచ్చింది, రాణి పెళ్లి కదా, మనం మర్చిపోయాం, మనందరి చంపేస్తుంది. పదండి పదండి. రండి. రాణమ్మ గారి పెళ్లి ఆగిపోయేటట్టుందండి. ఎందుకని? అత్త ఇవ్వలేదని పెళ్లి కొడుకు తిప్పి పెట్టాడు, చాలా గొడవగా ఉందండి. తెలుసండి అయ్యా, మీరు అడిగిన 100,000 రూపాయల కట్నం ఇచ్చాను, ఇప్పుడు మరో 50,000 తెమ్మంటే ఎక్కడి నుంచి తెచ్చాను? నేను కాబట్టి 50,000 అడిగాను, మరొకడైతే 100,000 ఉండేవాడు. ముందనుకున్న కట్నం రేటును మార్చడానికి కారణమేమిటో చెప్తారా? ఏం లేదండి, ఈ సంబంధం ఒప్పుకునేటప్పుడు మా వాడు ఐఏఎస్ పరీక్ష రాశాడు, రిజల్ట్స్ వచ్చే పాస్ అయ్యాడు. పరీక్ష రాసాక పాస్ అయ్యాక ఒకటే రేట్ అంటే ఎలా చెప్పండి? అందుకని 50,000 పెంచాను. ఏమిటండి ఇది? ఇదేమన్నా కాయగూరల వ్యాపారం అనుకుంటున్నారా? ఈ విషయం వారం రోజులు ముందే చెప్పచ్చు కదా. అప్పుడు చెబితే ఒప్పుకుంటారు ఏమిటి? ఇప్పుడైతే పేట్ల మీద పెళ్లి ఆగిపోతుంది కాబట్టి ఎంత అడిగినా ఇస్తారు. ఏ మిస్టర్. ఏమండి? నువ్వు ఐఏఎస్ చదివావా? పాస్ అయ్యానండి. మరి మీ నాన్న అలా అర్థం పర్థం లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే సమాధానం చెప్పమే. నేను తల్లిదండ్రుల మాట జవదాటనండి. తల్లిదండ్రుల మాట జవదాటమని నేను చెప్పలేదు, కానీ కట్టుకోబోయే భార్య అంతకంటే ముఖ్యం. మా నాన్న చెప్పిన రేటు ఇచ్చి తాళి కట్టించుకోమనండి, అంతకన్నా నేను బాగా చూసుకుంటాను. సిగ్గులేదు జన్మకి. చూడండి, నాకు 4 రోజులు గడివిస్తే నాకు మిగిలిన ఇంటిని అబ్బాయి పేరు రాస్తాను. అలాగా? మరి చెప్పరే, ప్లేడర్ని పిలిపించి దస్తావేజులు రాయించండి. అవునవును, గవర్నమెంట్ రూల్స్ ఎప్పుడు ఏ క్షణాన్ని ఎలా మారుతాయో ఎవరూ చెప్పలేము, అందుకని ఎప్పుడు పనులు అప్పుడు జరగడమే చాలా మంచిది. ముహూర్తానికి ఇంకా 2 నిమిషాలు కూడా టైం లేదు, అవన్నీ ఇప్పుడే జరగాలంటే ఎలాగండి? మేము కోరినవన్నీ మా చేతికి అందిన ముహూర్తమే మంచి ముహూర్తం అండి. ఏమండి, ఇంతమంది జనం ముందు ఒక ఆడపిల్ల జీవితంతో బేరాలాడడం ఏమన్నా బాగుందా? ఆయన ఇస్తానంటున్నాడు. ఏమి ఇవ్వక్కర్లేదు.
ఇలాంటి చేతకాని వ్యక్తిత్వం లేని ఐఐఎస్ ఆఫీసరే కాదు ఏ ఆఫీసరైనా నాకు అక్కర్లేదు మీ తండ్రి కొడుకులు ఇద్దరు ఏదైనా సంత చూసుకుని చింతపండి వ్యాపారం పెట్టుకోండి గెట్ అవుట్ ఏం పిల్లాయి ఎగురుతున్నావు ఇక్కడి నుంచి మేము కదిలేమా నీ జీవితంలో నీకు పిలవదు ఈ ప్రాంతంలో మా పలకబడి ఏమిటో తెలుసా తెల్లారేసరికి ఇండియంత ప్రచారం చేస్తాను గుర్తుంచుకో చాలా సంతోషం మీది అంత పెద్ద పలుకుబడి కలిగిన కుటుంబమా అసలు ఆ పిల్లకి పెళ్లే కానివ్వరా ఎవరిని కట్టుకోవడానికి రానివ్వరా సరే అలాగే కానివ్వండి నువ్వు ఇలా చూడండి ఇప్పుడే ఇక్కడే మీ బంధువుల సమక్షంలోనే రాణి పెళ్లి జరిపిస్తా తమ బిడ్డకు కట్నమించి పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు బాధపడడం లేదు తమకున్న సర్వస్వాన్ని తాకట్టు పెట్టి మరీ చేస్తున్నారు అసహాయతను అసరాగా తీసుకుని ఒక ఆడపిల్ల జీవితాన్ని వేలం పాట పాడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా రై కూర్మ ఈ వేళ ఇది అడిగారు రేపు ఇంకోటి అడుగుతారు తీసుకురాకపోతే దాని నెత్తి మీద పెట్రోల్ పోసి తగలబెట్టరని ఏమిటి నమ్మకం డబ్బు కట్టలతో చేసేది పెళ్లి కాదురా మంచి మనసు యోగ్యత చూసి చేసేది పెళ్లి ఆ బాధ్యత నన్ను తీసుకోమంటావా ఈ పరిస్థితుల్లో నాకు చావడం కన్నా వేరే గచ్చింతరం లేదు నువ్వేం చేసినా నాకు ఇష్టమే మిస్టర్ బయటికి రా బయటికి రా రాణి వెళ్ళి పేట్ల మీద కూర్చో రాము నువ్వు వెళ్ళు కంగ్రాచులేషన్స్ కూర్చో అదృష్టవంతురాలువమ్మా నీ మొహానికి బాసికం ఒకటి పదరా రండి బాబు రండి ఏం మంది లేదు కానీ కాకపోతే ఎప్పుడో చేయాల్సిన పెళ్లి కూర్చోండి మొత్తానికి ఈ పెళ్లి మా స్టేషన్ మాస్టర్ చేతుల మీదుగా జరగాల్సి ఉంది తెలుసులేవే నువ్వు ముందే చెప్పావని పెళ్ళి అయ్యే వరకు ఇంకేం అరకు ముందు మీరు పాలు తీసుకోండి ఈ పాలం తాగేసి గ్లాసును బోర్లించే కంటే ఈ శోభన పాలతో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన శోభన పాలతో బిజినెస్ ఏంటండి ఈ పాలలో సుగంధ ద్రవ్యాలు కలిపి బాదం పప్పు పిస్తా పప్పు వేసి శోభనం దంపతుల స్పెషల్ అని పబ్లిసిటీ ఇచ్చి గంగా జలాన్ని సీలు వేసి అమ్మినట్టుగా ఈ శోభనపు పాలను వెండి డబ్బాలు సీలు వేసి అమ్మామనుకో అమృతాంజనం అంత ఫేమస్ అవుతుందని నా నమ్మకం అయినా అన్ని రోజులు పాలు విరిగిపోకుండా ఎలా ఉంటాయండి విరిగిపోతే పెరుగవుతుంది అప్పుడు శోభనం పెరుగు శోభనం మజ్జిగ శోభనం మిగడా శోభనం వెన్న శోభనం కోవాని మొత్తానికి ఏదో విధంగా ఉపయోగించుకుంటారు కొన్నాక పారేలేరుగా అయినా మన ఫార్ములా చాలా స్ట్రాంగ్ లే అంత తేలిగ్గా విరిగిపో ఆవులింతతో కలిసిన నీ నవ్వు ఎంత అందంగా ఉందో తెలుసా ఏమండి కొంప తీసి నా నవ్వును కూడా రికార్డ్ చేసి క్యాసెట్స్ గా అమ్ముతానంటారా నన్ను పెళ్లి చేసుకుని ఇంకా ఫస్ట్ నైట్ కూడా కాలేదు అంతలోనే బిజినెస్ మెయిన్ వచ్చేసింది ఇంకా అది ఇది అందుకే అన్నారు మొదటి రాత్రి ఒక్క క్షణం ఆలస్యం చేసిన వృధా చేసిన తిరిగి రాదు తేలేము అని అవును ఇంకా హీరోయిన్ రాలేదేమిటబ్బా శోభనం పెళ్లి కూతురు పాల గ్లాసుతో కదా రావాలి పక్కుచ్చుకొచ్చి ఓహో మంచం అవుక కిందే బాగుంటుంది అసలు మంచం చూడు బాలే మేం ప్లాట్ఫామ్ మీద కూడా కిందే పడుకునే వాళ్ళం నైన్ డౌన్ వచ్చినా సరే మెలకు వచ్చేది కాదు కిందే బాగుంటుంది కానీ భర్త కింద పడుకోవడం బాగుంటుందిగా మీరు మంచం పైన పడుకోండి నేను కింద పడుకుంటా కిందైనా పైనైనా ఇద్దరం కలిసి పడుకోవాల్సిందేగా నీ ఇష్టం నాకేం అభ్యంతరం లేదు కానీ నాకు అభ్యంతరం ఉంది మీరు అర్థం చేసుకుంటానంటే చెబుతాను పొద్దున్నే నిద్రలేచాక సావధానంగా నువ్వు ఎన్నైనా చెప్పు ఈ రాత్రికే మాట్లాడాలా అవును ఈ రాత్రికి అన్ని విషయాలు తెలుసుకుంటే తెల్లవారేటప్పటికి మనసు కుదుట పడుతుంది చూడండి నా జీవితంలో మొదటి నుంచి నా భర్తకు ఒక స్టేటస్ ఉండాలని ఉద్యోగం హోదా కారు ఒక ఫ్లాట్ ఉండాలని అనుకున్నాను ఒక ఆడదానిగా నా కోరిక తప్ప తప్పులేదు మిమ్మల్ని చూసి సరదా పడేదాన్నే గాని ఏ రోజు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు మరలా అనుకోవద్దు నేనేదైనా మొహం మీదే చెప్తాను పర్వాలేదు చెప్పు ఇప్పుడు మిమ్మల్ని నా భర్తగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను ఎందుకంటే జరిగిపోయింది మనం మార్చలేం కనుక కానీ జరగవలసింది మార్చుకోవటం మన చేతుల్లో ఉంది గనక దాన్నైనా సరిచేసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఒక నిర్ణయానికి వచ్చాను నీ నిర్ణయం ఏదైనా సరే దానికి నా పూర్తి సహకారం ఉంటుంది థ్యాంక్స్ ఈ సమస్య ఇంత తేలిగ్గా తీరుతుంది అనుకోలేదు అదేమిటో చెప్పు వెంటనే తెలిచేస్తాను మీరు ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి అలాగే మంచి స్టేటస్ సంపాదించాలి ఓకే నేను ఎలాంటి భర్తను కావాలని కోరుకున్నాను
అలాంటి భర్తగా మీరు మారాలి. షూర్, ఈ రాత్రి గడవని ఆ తర్వాత నాలో వచ్చిన మార్పుకి నువ్వే అదిరిపోతావు. ఈ రాత్రి గడిచాక మారటం కాదు, మీరు మారేకే ఈ రాత్రి గడవాలి. మీకు ఉద్యోగం వచ్చేదాకా ఈ గదిలో మీరు నేను కేవలం స్నేహితులం, భార్యాభర్తలం మాత్రం కాదు. ఇందులో తప్పేమీ లేదండి, 100% కరెక్ట్. సంసారంలో పడ్డామనుకోండి, సాధించవలసిన దాని మీద దృష్టి ఉండదు. ఈలోగా పిల్లలు పుట్టి సంసారం పెరుగుతుంది, అప్పుడు కరువు వస్తుంది, ఉన్న తెలివితేటలు కూడా ఆకలి మంటల్లో మాడిపోతాయి. అందుకనే సంసారానికి కావలసినవన్నీ తీర్చిదిద్దుకుని జీవితాన్ని ప్రారంభించామనుకోండి, తృప్తిగా ఉంటుంది. గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్. మాయా బతుకే లోయ, పెళ్ళైన వాడి బతుకు ఔటరేనయ్య, పెళ్ళం హిట్లరేనయ్య, మొగుడు బట్లరేనయ్య. ఏంటి మామా ఎందుకు ఏడుతున్నా? ఆడవకి ఏడు చేయమంటావే? నిన్న మొన్నటి దాకా పట్టాలమ్మ చెట్టా పట్టాలు వేసుకుని చెంగు చెంగుని ఎగిరిన మన చెక్కడు దొరకడలకి పెళ్ళైపోయింది. ఇయాల్టితో వాళ్ళ స్వతంత్రం ఆనందం మొత్తం పోయింది, వాళ్ళ బతుకు నా బతుకులాగా అయిపోయింది. నీకేమైందంట, పూటకి 3 సార్లు పెడతానగా, పట్టాలకు అడ్డంగా పడుకోబెడితే రేలడిపోతు గాని నీకేం కాదు, అట్ట పెంచాను. నువ్వెంత పెట్టినా పెళ్ళం పక్కన మొగుడు బతుకు పెనం మీద అట్టు లాంటిదే, చూడటానికి బానే ఉంటది, సొరసొరలు ఆడిపోద్ది. టేక్ ఆల్ ఇట్ రిస్క్. పెళ్ళైనాకే శ్రీరాముడు అడవులకు పోయాడు, పెళ్ళైనాకే కృష్ణుడు పెళ్ళం కాలట్టుకున్నాడు, పెళ్ళైనాకే వెనకనే చేస్తారు వైకుంఠం అది తిరుపతిలో సెటిల్ అయిపోయాడు. అందుకనే పెళ్ళి ఇంకెప్పుడు చేసుకోకూడదు. మళ్ళీ అదేమిటి, ఆడపిల్లకి పెళ్లి చేసిన తల్లిలో అలా కన్నీళ్లు పెట్టుకుంటావు? ఇద్దరు కోడళ్ళకు నువ్వు అత్తగారు కూడా అయ్యావు, ఆనందించు. పిల్లలకి పెళ్లిళ్ళు జరిగినందుకు సంతోషమే, కానీ ఆడపిల్లల్ని పంపినట్టు వాళ్ళని అత్తారింటికి పంపిస్తున్నాను చూడండి, అందుకే బాధగా ఉంది. ఈ క్వార్టర్స్ ఇంకొంచెం పెద్దదయ్యి ఉంటే వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళుగా. నువ్వన్నది నిజమే, కానీ మన ఇద్దరికి ఎంతో విశాలంగా కనిపించే క్వార్టరు ఇంతలోనే తీరుకైపోతుందని నేను అనుకోలేదు. ఏమండి, మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టేసరికైనా సొంతగా మనం ఇల్లు కట్టుకుందామండి. సొంత ఇల్ల, సొంత ఇల్లు కట్టుకునే స్తోమత లేకపోవడమే నా సిన్సియారిటీకి నిదర్శనం. అయినా నీ మాట ఎందుకు కాదనాలి. అలాగే తప్పకుండా, కానీ నెరవేరదు. రే చూసావరా, బాబాయి చిన్నమ్మ ఎంత బాధపడిపోతున్నారు, వాళ్ళకి పిల్లలు లేక మనల్ని సొంత పిల్లలా చూసుకున్నారు. సో మనకి పిల్లలు పుట్టేలోగా వాళ్ళకు మంచి కాటేజ్ కట్టేవాళ్ళరా. నీ మొహం నీ వల్లే అవుతుందిరా, కాటేజ్ కట్టించే బాధ్యత నాది. అమెరికన్ స్టైల్లో మంచి కాటేజ్ కట్టి జాపనీస్ విండోస్ పెట్టి నేను ప్రెసెంట్ చేస్తాను, కానీ నువ్వు కూడా అదే స్టైల్లో పిల్లల్ని కానీ బాబాయికి ఇవ్వాలి. ఏ నువ్వు పిల్లలు కనవా? నాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయిరా, నేను అనుకున్నది సాధించే వరకు పిల్లలు కనకూడదని నా ఐడియా. సో ఆ కాటేజ్ కట్టించే బాధ్యత నాది, పిల్లలకి అనే బాధ్యత నీది. నాది కాదు, నా పెళ్ళంది. ఓకే నీ పెళ్ళంది. మీకు జాబ్ వచ్చిన తర్వాతే మనకి ఫస్ట్. మిస్టర్ చైతన్య సార్, మా కంపెనీ డెవలప్మెంట్ స్కీమ్కి మేము ఇచ్చిన అనౌన్స్మెంట్ చూసి మీరు ఇచ్చిన సజెషన్స్, ప్లాన్స్ మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి బాగా నచ్చినాయి. చిత్రం ఏంటంటే, జస్ట్ 3 ఇయర్స్ అగో మా కంపెనీలో జాబ్ కోసం మీరు అప్లై చేశారు. ఎస్, అందుకని మేము తీసుకున్న డెసిషన్ ఏమిటంటే ఆ డెవలప్మెంట్ సెక్షన్కి మిమ్మల్ని మేనేజర్గా అపాయింట్ చేయదలిచాం. చూడండి, డిగ్రీ చేతికొచ్చి ఏం చేయాలో తోచినప్పుడు మీ జాబ్ కోసం అప్లై చేసింది నిజమే, ఇప్పుడు కొద్దో గొప్ప ఆధారం దొరికింది. సో మీ జాబ్తో నాకు పని లేదు. మిస్టర్ చైతన్య, నువ్వు తెలివైన కుర్రాడు అని తెలిసి పిలిచి ఉద్యోగం ఇస్తానంటే నువ్వు ఇలా మాట్లాడటం ఏం బాగాలేదు. నీకు తెలుసుగా ఎందరో మేధావులు ఉద్యోగాలు లేక రోడ్డు మీద తిరుగుతున్నారు, కాళ్ళ దగ్గరికి వచ్చిన ఉద్యోగాన్ని కాదనటం అవివేకం. సరే ఒక పని చేయండి, నా వల్ల మీ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంటున్నారు కాబట్టి నా కృషికి జీతం వద్దు, పార్ట్నర్షిప్ ఇవ్వండి. పార్ట్నర్షిప్? ఏం వేళకోళంగా ఉందా? మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు, నాకు ఈ జాబ్ చోట ఇష్టం లేదు. నాకు పార్ట్నర్షిప్ ఇవ్వడానికి మీరు ఎప్పుడు కబురు పంపినా నా సర్వీస్ని మీకు అందజేయడానికి నేను రెడీ. బాయ్. మనస వాచ కర్మణ, దేవుడి మీద విశ్వాసం ఉంచి బైబిల్ ఖురాన్ బాగీదుపై ప్రమాణం చేసి. ఈ ఇంటర్వ్యూ సదుద్దేశంతో చేసేదే కానీ దురుద్దేశంతో చేసేది కాదు. సార్, సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణ చేసినట్టు ఉద్యోగం చుట్టూ ఇది నా 147వ ప్రదక్షిణ సార్, ఐ మీన్ ఇంటర్వ్యూ సార్. అంతా ఫస్ట్ నైట్ ప్రాబ్లం సార్. ఫస్ట్ నైట్? అదే ఫస్ట్ ఫుడ్ ప్రాబ్లం సార్. వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్? ఎంఏ ఎకనమిక్స్, గోల్డ్ మెడల్ కూడా ఉంది. చూడండి, మీరు వచ్చేటప్పుడు ఎన్ని మెట్లు ఉన్నాయి, ఆఫీస్లో ఎన్ని డోర్స్ ఉన్నాయి, ఎప్పుడు చీకటి పడుతుంది, ఎప్పుడు తెల్లారుతుంది, ఆకాశంలో ఎన్ని చుక్కలు ఉన్నాయి, ఇలాంటి సిల్లికి వచ్చింది నేను అడగనండి. ఎందుకంటే మా ఆఫీస్ అంత డీసెంట్. సో యు ఆర్ క్వాలిఫైడ్. కంగారు కూర్చోండి, కూర్చోండి. యు ఆర్ అపాయింటెడ్.
అనే ముందు ఒక చిన్న ఫార్మాలిటీ ఉంది. చెప్పండి. ఇది చాలా గుడ్ విల్ అన్న కంపెనీ. దీని టర్నోవర్ 25 లక్షలు. దీన్ని ఫస్ట్ ఫ్లోర్ స్టెప్స్ ఎక్కడానికి చాలా మంది పోటీ పడుతూ ఉంటారు. అవి ఎక్కినందుకు గుడ్ విల్ డిపాజిట్ 20,000 కట్టాలి. ఈ ఆఫీస్ లో ఫర్నిచర్ అంతా ఇంపోర్టెడ్. ఒక పేపర్ వెయిట్ జారి పడితే 1,000 రూపాయలు ఉంటుంది. అందుకని ఫర్నిచర్ డిపాజిట్ 10,000, స్ట్రైక్ అవార్డింగ్ డిపాజిట్ 20,000, సెక్యూరిటీ డిపాజిట్ 40,000, మొత్తం అంతా కలిపి 1,00,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. 1,00,000 రూపాయలు నా దగ్గర ఉంటే నేను మీ దగ్గరికి ఎందుకు వస్తాను సార్? వడ్డీ వ్యాపారం పెట్టుకుని మీలాగా బ్రహ్మాండంగా బ్రతుకుతాను. ఒక్క విషయం చెప్తాను వినండి, తోక ఆడించిన, గిట్టతో గీకిన, ఓండ్ర పెట్టిన, గాడిదని గాడిదని తెలుసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. ఇంతసేపు మీరు చేసిన ఇంటర్వ్యూలో నేను గాడిదని తెలుసుకున్నావా? థ్యాంక్స్. ఆ విషయం నేను చెప్పకుండా మీరే తెలుసుకున్నారు. ఏమిటి రోజు మా వాళ్ళ కూరలు ఇస్తున్నావా? ముందాలు ఇంటికి వెళ్ళి కాయగూరలు ఇచ్చాకే నేను బయట వ్యాపారం చేసుకుంటాను. ఎలా ఉన్నారే? బాగున్నారమ్మా. చైతన్య బాబు గారు దోసకాయ పచ్చడి చేయమంటే పుష్పమ్మ గారికి బీరకాయ పచ్చడి తినాలనున్నా దోసకాయ పచ్చడి చేస్తారు. కానీ రామారావు బాబు గారి ఇంట్లో ఆయన వంకాయ కూర వండమంటే కుదరదు, నేను ములక్కాడు కూర వండుతాను అంటారు రామగారు. సర్లేవే, మా కోడళ్ళు ఏమైనా చింతకాయలు మామిడికాయలు అడుగుతున్నారా? పూలు పాలకి ఇట్టం లేనట్టుందమ్మా, అవి ఏమీ అడగట్లేదు. నీ మొహం అడిగే టైం వస్తే వాళ్ళే అడుగుతారులే. అంతగా ఊగిపోతావు, కళ్ళు తిరుగుతాయి. దానికోసం ఓ మామిడి చెట్టు చింత చెట్టు రెడీ చేశాను అమ్మగారు. అన్నట్టు బాబు గారు చైతన్య బాబు గారు ప్రెస్ కొట్టున్నారంట. అమ్మో ఇలా కాదు, ముందుగా చీటీలు వేస్తాను, అందులో ఎవరికి స్త్రీ వస్తే వారే టీ తాగాలి. పరమేశ్వర లేదు. అయ్యా ఇందులో లేదేటి? లేదు. Yes, I got it. శ్రీ నాదే టీ నాదే. చూడండి, శకునికి వారి సోదరులందరూ మెతుకు మెతుకున త్యాగం చేసి వాణ్ణి బతికించినట్టుగానే మీరందరూ మీ ఆహారాన్ని త్యాగం చేసి రోజుకో సింగిల్ టీ అయినా నాకు ఇప్పించకపోతే నేనుండను, ఈ ప్రెస్ ఉండదు, దీన్ని అమ్మేవాడు ఉండడు, కొనడానికి వచ్చేవాడిని బుట్టలో వేసేవాడు ఉండడు, అప్పుడు మీకు ఉద్యోగాలు ఉండవు, అందరూ రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది. సార్ ఇప్పుడెందుకు సార్ హిట్లర్ యాక్టింగ్? ఎవరైనా వచ్చినప్పుడు కదా తాగేదేమో సింగిల్ టీను, చేసేదేమో డబుల్ యాక్టింగ్. అదేం కర్మ, మన ప్రెస్ లో పెద్ద కర్మ కార్డులు ప్రింట్ చేయించడానికి కూడా ఎవరు రావడం లేదు సార్. వస్తున్నారు కానీ నీ మొహం చూసి వెనక్కి పోతున్నారు. ఏమయ్యా కవి, అసలు నువ్వేమీ ఆలోచించవా? కోలాటం కర్మలో ఇన్ని పెన్నులు పెట్టుకున్నావే తప్ప ఇంకెది నుంచి ఒక్క అక్షరం ఎన్నడైనా రాసావా? ఎందుకు, పెన్నులు సుతే గన్నుల్లా ఉన్నాయి, శేతగనుడి చేతిలో పెన్నున్నా ఎస్టే గన్నున్నా ఎస్టే. తప్పు, దొంగార్థం ధరిస్తోంది. నీలాంటి మొహానికి కోడిగుడ్డు కూడా గాడిద గుడ్లా కనిపిస్తుంది, అది నీ కర్మ. తప్పు చేసే వాళ్ళకి తప్పుడు అర్థాలు వస్తాయి. సరే సార్, నేను ఒక రచించేశాను సార్. వినిపించుకో. పాఠక మహాశైలారా, మా ప్రెస్ చాలా కిట్ట పరిస్థితిలో ఉంది సార్. నేనండి. ఎక్స్క్యూజ్ మీ సార్, భవానీ శంకర్ రామ్ లోహియా తిలక్ హిట్లా ఎవరండి? మేమే, మీ బాకీ త్వరలో తీరుస్తాం. నేను అప్పేమీ ఇవ్వలేదండి. అయితే చెప్పండి, శుభలేఖలా, పెద్ద కర్మ కార్డులా? అదేం కాదు, ఈ ప్రెస్ అమ్ముతారని పేపర్లో వేశారుగా, దాని గురించి. కొనే ముందు మీకు మాట, మా ప్రెస్ లో అనేక గ్రంథాలు, చతుర్వేదాలు, పంచలోహాలు, షట్చక్రవర్తుల కథలు, సప్తమహర్షుల కథలు, అష్టాదశ పురాణాలు, ఇవన్నీ ప్రింట్ అయి అతి పవిత్రతతో చివరికి స్థితికి వచ్చింది. వేరే ప్రఖ్యాత రచయిత గండభైరవం గారు గుళ్ళోలింగం అనే నవల గురించి ఆలోచిస్తున్నారు, ఇంకా కాగితం మీద పెట్టలేదు. నమస్తే. ఈవిడ ప్రఖ్యాత రచయిత్రి గబ్బల సుబ్బమ్మ గారు. సరే, నేను చెప్పేది సావధానంగా వినండి. మీకుంటే చిన్న చిన్న లోపాల వల్ల ఈనాటి పాఠకులకు తగినట్టుగా రచనలు అందించలేకపోయారు. ఈ ప్రశ్న నాకు పార్ట్నర్షిప్ ఇవ్వండి, ఎవరి దగ్గర అడ్వాన్స్ తీసుకోవాలో, ఏది ఏ విధంగా చేయాలో డిసైడ్ చేసి క్షణాల మీద డెవలప్ చేస్తా. అడ్వాన్స్? అవును, ఈ ప్రెస్ ద్వారా ఒక వీక్లీ మ్యాగజైన్ నడపబోతున్నాను, దానికి అనుబంధంగా ఒక పక్షపత్రిక, ఒక మాసపత్రిక పెద్ద బ్యాంక్ తో రిలీజ్ అయిపోతున్నాను. మెయిన్ గా సినిమా ఫీల్డ్ ని, పొలిటికల్ ఫీల్డ్ ని కవర్ చేద్దాం. అవునండి, హీరోయిన్ల ఫోటోల మీద హీరో చెత్త సంతకాలు చేయించి టెంట్ పేజ్ లో అచ్చుకుద్దాం అనుకోండి, మన పత్రిక ఎడపడే వాయించేస్తుంది. సంతకాలు చేయించటాలు, గుతటాలు, వాయించటాలు తప్పు. నీ కర్మ అప్పా అంటే అప్పా అన్నట్టు వినపడుతుంది. మీరేం కంగారు పడకండి, అప్పుడప్పుడు మా గురువు గారికి ఇట్లా పూంతూ ఉంటాడు. శుభమ్మ, నా మాటను కాసేపు వెళ్ళిపోమ్మా. ఓకే, దీని ఫౌండర్ నేను కాబట్టి లాభంలో 60% నాది, 40% మీది. ఓకే, ఓకే.
పార్ట్నర్‌షిప్ ఇచ్చినందుకు గాను గుడ్ విల్ కింద మాకు ఒక 5000 రూపాయలు మీరు ఇచ్చారు అనుకోండి మా అప్పుల వాళ్ళు మీ పేట నొక్కకుండా ఉంటారు 5000 మినిమం అమౌంట్ ఓకే అండి పుష్ప పుష్ప హాయ్ డార్లింగ్ అయ్యో ఏంటండి ఇది అబ్బా ఏంటండి మీరు మరీను చూడండి పువ్వులలో నలిగిపోయాయి మొత్తం పూలు నలిగిపోయాయి కళ్ళు తిరిగిపోయే వ్యాపారం చేయడానికి కాంట్రాక్ట్ ఇచ్చాను తెలివితేటలు ఉండాలే గాని డబ్బు సంపాదించడానికి మార్గాలు ఎన్ని లేవు ఏమండి నాకేమీ అర్థం కాలేదు కానీ కొంచెం అర్థమయ్యేది చెప్తారా మూతపడిపోతున్న ఒక ప్రింటింగ్ ప్రెస్ మీద పెట్టుబడి పెడుతున్నాను జస్ట్ లైక్ దట్ నా తెలివితేటలతో దాన్ని కళకళలాడిస్తూ ఒక పత్రిక నడపాలనుకుంటున్నాను దానికి పేరు కూడా నువ్వే పెట్టాలి అందులో ముగ్గులు ఎలా వేయాలి కూరలు ఎలా వండాలి పిల్లల్ని ఎలా కనాలి అనే సీన్స్ కూడా నువ్వే రాయాలి రాస్తాను కానీ ఏమండి మీరు చదివిన చదువు ఏమిటి చేస్తానంటున్న పని ఏమిటండి నో పుష్ప యు ఆర్ రాంగ్ డబ్బులొచ్చే ఏ పనైనా చేయడానికే నేను చదువు చదివింది డాక్టర్ చదువు చదివి సినిమా యాక్టర్ అయిన వాళ్ళు లేరా యాక్టర్ అయి మినిస్టర్ అయిన వాళ్ళు లేరా సరే మీ ఇష్టం అది మంచి పని అని మీకు అనిపిస్తే నాకు అభ్యంతరం లేదు ఓ థ్యాంక్ యూ పుష్ప అరే కళ్ళేమిట ఎలా ఉన్నాయి రెస్ట్ తీసుకోమంటే నువ్వు వినవు కదా ఆ పుష్ప ఆ ప్రశ్న నడపడానికి కొంచెం పెట్టుబడి కావాలి మీ అమ్మ పేరున 30000 ఉన్నాయి కదా అందులోంచి 25000 ఇప్పిస్తే నెక్స్ట్ మంత్ వడ్డీతో సహా తిరిగి ఇచ్చేద్దాం నువ్వు చూస్తూ ఉండు ఈ ఏడాదిలోనే ఈ 25000ని 25 లక్షలు చేస్తాను ఆఫీసులో ఉద్యోగాలు ఇవ్వడానికి లేకపోయినా టీ తాగడానికి క్యాంటీన్ ఉంది బాబు టీ చాయ్ వేణా ఆ కాసుండా ఏంటి ఆ కాసు అంటే డబ్బులా నా ముఖం చూస్తే డబ్బు లేవు నీకు కూడా అర్థమైందా టీ తాగడానికి డబ్బులు ఉండేలావా మీనంలా ఉన్నా మీనానే హలో మీనాన్ నేను చూసి చాలా కాలం అయింది ఎందా రావారో కండో వెళ్ళా కండో మొక్కజొన్న కండో గాని ఇది రాయా వీసిరాయా బెల్జియం డైమండ్ లక్ష రూపాయలు ఉండో ఓహో ఇదిగో మా మీనాన్ కూడా ఒక టీవ్ ఆధార్ కొట్టేయాలి మీనానికి సాయం ఏం నవ్వుతావేంటి ఇది మీనాన్ క్యాంటీన్ ఇదో ఈ క్యాంటీన్ నీదేనా మనదే మరి అయితే ఆ కారు మనదే మారుతి కారు వాడు క్యాంటీన్ కారు ఓ ఇది అంతా పెద్ద మీనానికి ఆంధ్ర అంతా పెద్ద పెద్ద క్యాంటీన్ ఉండో అరే మురిగా కాసేడు ఎవడా వందరిగా ఇదిగో బాబు బాబు రైల్వే ఇంజిన్ లో నీళ్లు తీసి అక్కడక్కడ టీలు అమ్ముకునేవాడివి ఇంత పెద్దవాడు ఎలా అయ్యావు ఎలా సరిపోవడ కారణ్యం బాబు ఆ చెప్పు సూత్రం ఏదో నాకు కూడా చెప్పు మనం చదువుకున్న చదువు అంతా వేస్ట్ అయిపోయింది ప్రస్తుతం నాకేదైనా ఉద్యోగం కావాలి నీకు జోలి కావాలి జోలి ఎందుకే అడుగు తినడానికి ఓ గురువాయరప్ప జోలి అన్న నంబ భాషలో ఉద్యోగం ఆ ఉద్యోగమే కావాలి ఉద్యోగం మీనం జోలి దరే ఏం ఉద్యోగం నమకిట ఎంత ఉద్యోగం టీ చేయడం టిఫిన్ అమ్మడం ఇంత ఆఫీస్ లో పిచ్చి పిచ్చి ఆళ్ళు ఉండో ఇవరు సరిలే నీందా సరి పోయేసామి నీ అసెంబ్లీకి పో నీ అవడా పో అబ్బా మీ ఆడవాళ్ళతో ఇదేనా వచ్చిన చావు బట్టలు వేసుకోకపోతే ఎందుకు వేసుకోలేదు అంటారు వేసుకుంటే ఎక్కడివి మీ నాన్న చెప్పినట్టుగా ఎలా సావను బడాయిలు చాలు గాని ఏమిటండి వేషం ఎప్పుడు కొన్నారా కొన్నారా మా కంపెనీ వాళ్ళు ఇచ్చిన సూట్ కంపెనీయా అవునాయ్ మనకి ఉద్యోగం వచ్చిందాయ్ ఉద్యోగం వచ్చిందా ఏ ఉద్యోగం అండి యూకేపి ఎంటర్ప్రైజెస్ లో బ్రాంచ్ మేనేజర్ గా అపాయింట్మెంట్ వచ్చింది బ్రాంచ్ మేనేజరా జీతం ఎంత అండి ఎవరు మనమే అందరికీ ఇవ్వాలి ఇప్పుడు బ్రాంచ్ మేనేజరా ఆ తర్వాత డిప్యూటీ మేనేజర్ ఆ తర్వాత డివిజనల్ మేనేజర్ ఆ తర్వాత జనరల్ మేనేజర్ నెక్స్ట్ మేనేజరే ఇంత పెద్ద ఉద్యోగం ఉన్న పడంగా ఎలా దొరికిందండి ఊరుగా ఉన్న పడంగా దొరకడం ఏమిటి నీకు తెలియకుండా నేను ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాను అన్నమాట ఏ కంపెనీలో కంపెనీ ఏదైతేనే ప్రైవేట్ కంపెనీ బ్రహ్మాండమైన ఉద్యోగం నాకు బాస్ ఉండడు నాకు నేనే బాస్ని నా కోసం కస్టమర్స్ అందరూ క్యూలో నిలబడతారు మనదంతా హాట్ హాట్ బిజినెస్ స్వీటు హాటు కలిపి కొట్టి చేతికిస్తే మిగతా పని కస్టమర్స్ చూసుకుంటారు షబా ఒక్కరోజుగా చేతులు పడిపోయి చేతులు పడిపోయి అదే సైనింగ్ అథారిటీ మనమే కదా అటుపై సంతకాలు పెట్టి ఉద్యోగం వచ్చింది వచ్చింది ఇదిగో చీర ఇదిగో స్వీట్స్ ఇదిగో పూలు ఉద్యోగం వచ్చింది వస్తే ఉద్యోగం వచ్చింది ఆ
చూడమ్మా, నేను అసలే కొత్త. ఎవరెవరికి ఏమేం కావాలో కొంచెం నెమ్మదిగా చెప్పండి, లేకపోతే ఒకరికి చేయాల్సింది ఇంకొకరికి చేసేయాల్సి వస్తుంది. ఇదిగో వాళ్ళ బాగోగులు సరే, నా టిఫిన్ సంగతి చేసావు, వడ రెడీయా? ఎప్పుడు చూసా వరవరవర, ఇంట్లో వరలేదా? ఇదిగో అమ్మాయిలు, అనవసరంగా అతన్ని కంగారు పెట్టకండి, తర్వాత మీరు కంగారు పడిపోతారు. నాకు ఒక్క రోజు టైం ఇచ్చి చూడండి, రేపు నుంచి మొత్తం అన్ని మీ టేబుల్ దగ్గరకు వస్తాయి, ఎల్లుండి మీ బెడ్ దగ్గరకు వస్తాయి, ఆవులుండి మీ బాత్రూమ్ దగ్గరకు వస్తాయి, మొత్తం అన్ని ప్లేస్ లో స్పాట్ పేమెంట్. కలబడిపోతాను అంతే. దిస్ ఇస్ ఆఫీస్ టైం. అదేమిటయా, ఆఫీస్ గారు పడిపోతే అలా చూస్తారేమిటి? ఇది మామూలే. సరే నేను వెళ్ళి చెప్తాను. ఎవరన్నా లగ్గొడితే కర్ చేస్తాడు. మన పడిపోయినప్పుడు సీక్లాక్ లగ్గొడితే చెవి కొరకు వారేశాడు. అమ్ము, ఎటువంటి ఎవరో వేలేదు సార్, ఆవేశం ఎక్కువై తమరే పడ్డారు. అయితే లేపో. ఏమిటిది, టీపీకి జరగంటేనా అందరూ నువ్వు ఎట్టు పెట్టేసుకుంటే అక్కడ ఆఫీస్ లో పని చేస్తారు? ఈ ఆఫీసర్ రంగరంగులు కోపం వస్తే ఎవరు తిడతాడు? మన ఎవరో తిట్టుకుంటాడు. సార్ మీరేం కంగారు పడకండి సార్, మన చేతి టీ తాగారంటే రోజు పని కూడా ఒక గంటలో ఫినిష్ చేస్తారు. నో టీ నో కాఫీ. టీ తాగుతున్నారా కాఫీ తాగుతున్నారా అన్నది కాదు ముఖ్యం, ఆఫీస్ లో పని చేస్తున్నారా లేదా అన్నది కాదు ముఖ్యం, టైంకి ఆఫీస్కి వస్తున్నారా లేదా అన్నదే ముఖ్యం.
సార్ కేరళ పాలతో తమిళనాడు టీ పొడి కలిపి తెలుగు గంగతో కర్ణాటక నిప్పుల మీద కాచిన స్పెషల్ టీ మీకోసమే కంప్లీట్ సౌత్ సపోర్టెడ్ బై నార్త్ ఏదో పచ్చి తాగమనే అంతేగా మరి సార్ ఏదో కొత్తవాడిని బ్రేక్ టైం ఒక అరగంట ఎక్స్టెండ్ చేస్తే బాగుంది పబ్లిక్ గా అడగకూడదు ఆఫీసులోకి వచ్చి అడగాలి దట్ ఈస్ రంగా నాయకులు కరెక్ట్ టీ తాగండి చైతన్య గారు మీరు నిజంగా జాతికే చైతన్యం విసికి వేసారి ముడుచుకుని మూల కూర్చున్న నా ప్రసు మా తల్లిని తిరిగి ఇలా నడిచేలా మేమిలా అరిచేలా చేసినందుకు మీకు నా హితాభివందనములు కంగారు పడకండి మీకు చెప్పారుగా అయ్యగారికి ఆవేశం వస్తే ఎట్లా పోతాడని ఇంతకీ పత్రిక ఎప్పటి నుంచి ప్రారంభిస్తాం అన్నిటికంటే ముందు ఒకటి ఎట్టాలి తప్పు ఎట్టాలనకూడదు లేకపోతే లాగాలి అది తప్పే లేకపోతే ఎక్కాలి అది తప్పే అయితే పెట్టి లాగి ఎక్కాలి అమ్మో అది ఉమ్మడి తప్పు అసలు తెలియకే తప్పు ఊరుకో తప్పు తప్పు అలా అనకూడదు నోళ్ళు ముయ్యండి పత్రికకి పేరు పెట్టాలి పెట్టాలి పత్రికని బయటికి లాగాలి లాగాలి మనం పేరుకి ఎక్కాలి ఎక్కాలి అంతేగా అది తెలుగు ఓ అదా నేను ఇది అనుకున్నాను అంతేలే నీకు అమ్మ అంటే నీ అమ్మ అన్నట్టు వినపడుతుంది అది నీ కర్మ వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ మీ ప్రెస్ ఎందుకు వెనకబడిందో నాకు ఇప్పుడు అర్థమైంది ఒక పేరు పెట్టడానికి ఇంత గొడవ హిట్లర్ గారు దెబ్బకు దెబ్బ ఎలా ఉంటుంది కాకినాడలా ఉంటుంది నాకు ఒకటి తట్టింది ఉభజ్యోత్రిక 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 అంటే ఏంటండి అవునండి ఉదయంలో ఉ ప్రభలో భ జ్యోతిలో జో పత్రికలో త్రి కాకుడింతలో క అప్పుడు అన్ని పత్రికల పాఠకులు మన పత్రిక తప్పకుండా చదువుతారు ఇదిగో కంపోజిటర్ ఏమిటయ్యా ఇది నువ్వు కంపోజిటర్లా లేవు రైల్లో బొగ్గేసే వాళ్ళ ఉన్నావు ఏం లేదు సార్ హెవీ వర్క్ మన పత్రిక పేరు ఉభజ్యోత్రిక ఎడిటర్ శ్రీ చైతన్య అని కవర్ పేజీ ప్రూఫ్ గుద్ది పట్టుకురా ఎడిటర్ నేనండి అవును సార్ ఒక ఎడిటరే కాదు ప్రొపరేటర్ పబ్లిషర్ అన్ని మీరే మంచి రోజు చూసి మీ చేత కాగితాలు మీ సంతకాలు చేయించేస్తాను మీలాంటి అభిరుచి గల చదువుకున్న వాళ్ళ చేతుల్లోనే పత్రిక రాణిస్తుంది ఏమిటండి మీ కంపెనీ వాళ్ళు ఒట్టి పిసినారు ఇలా ఉన్నారు లేకపోతే రెండే రెండు డ్రెస్సులు కుట్టిస్తారా ఓ 10-15 కుట్టించచ్చు కదా ఉండండి రేపే నేను కోఆప్టెక్స్ లో లోన్ తీసి కుట్టించేస్తాను లోనా ఎందుకు చూడు వాళ్ళు 20 డ్రెస్సులు కుట్టిస్తానరే కానీ నేనే వద్దన్నాను ఎందుకో తెలుసా ఉన్న ఈ రెండు డ్రెస్సులు ఇస్త్రీ చేయడానికి నీ చేతులు ఎంత కష్టపడిపోతున్నాయి కదా అందుకని నేనే వద్దన్నాను ఏ లోన్ మాత్రం వద్దే నాకోసే కారు వచ్చింది కారు వచ్చింది చూసొస్తాను ఏ రామరావు జాలాదిపేట జంక్షన్ లో టీ మాస్టర్ సెలవు పెట్టినాడు మేనో సార్ నిన్ను అవడ జోలి చేయం పరఞ్ఞు చాపరాలు ఇందా వచ్చి టైం ఆచ్ వేగం కారులోటు కేరికాతాయే అది మన కంపెనీ కారేగా అవునరాని ఇలా కార్లో మీరు పంపకండి స్వశక్తి మీద కారు కొనుక్కుని ఎక్కే వరకు నేను కారు ఎక్కనని ఒట్టు పెట్టుకున్నాను అన్నాను అయినా కంపెనీ ప్రెస్టేజ్ ఈ కారు మీ దగ్గర ఉంచుకోండి అన్నారు ఓకే అన్నాను అయితే ఈ రోజు నుంచి మందే అన్నమాట ఏమండి ఈ రోజు శుక్రవారం కదండి నేను గుడికి వెళ్ళాలనుకున్నాను మీరు ఆఫీస్కి వెళ్ళే దారిలో నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోండి ఆఫీస్ కార్లు సొంత పనులకు వాడడానికి వ్యతిరేకిని మరేం పర్వాలేదు అల్లుడు ఎన్నికల ప్రచారం కోసం గవర్నమెంట్ వెహికల్స్ వాడుకుంటున్న దేశం అంది అందులోనూ మన కారులో మనమ్మా ఎట్టి తప్పే ఉంది అమ్మాయి నువ్వెన్ని గుళ్ళు తిరుగుతావు తిరుగు తర్వాత అబ్బాయి ఆఫీస్కి వెళ్తాడు వెళ్ళి రెడీ అది కాదు మాంగారు బల్లే వద్దనరుస్తుంది మాంగారు నిన్న దేవుడే కాపాడాలంటోంది నేను వెళ్ళి మన కారు చూసొస్తాను అన్నట్టు అల్లుడు ఈ వేటకి మీరు తిరగండి రేపటి నుంచి కారు నాకు వదిలేయండి కారు బాగుందయ్యా ఏం కారు మారిది కారు మన ఊరు కేరళతలే కేరళ నింగళారా నేనా మీ మేనేజర్ బాబు గారికి మామగారి అంకుల్ ఒన్ను వరదగా తాననే కలియాకరు మాకు తెలిసిన వయను చెప్పకలేదు ఎన్నో కలిచాను ఉండలో జ్ఞానారాన తాం విచారించే నీకే కాదు మాకు ఉన్నాయి మిసలు మాంగారు మీరు లోపలికెళ్ళండి ఏమిటో ఎక్స్టెన్షన్ మాట్లాడు అతను అదొక టైపు లేండి ఏ టైపు మాత్రం మేసం చూపించి భయపడతాడు ఏంటి మనకి మనుషులు ఉన్నారని చెప్పు చూడు నేను రేపు వెళ్ళేటప్పుడు ఈ డ్రైవర్ మాత్రం ఉండడానికి వీలేదు అలాగే మీరు లోపలికెళ్ళండి ఏంటి వాడతాడు ఆయన అదొక టైపులే మరే నువ్వు నాకు చిన్న సహాయం చేసి పెట్టాలి ఇప్పుడు నా భార్య వస్తుంది మనం వెళ్లే దోవలో గుడి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోదాం కూర్చుని పర్ణి చేయటండి ఇది డ్రైవర్ భుజం మీద చేయవేసి మాట్లాడతారా మన గౌరవిస్తాడా నీకైనా బుద్ధి ఉండాలా అదే డ్రైవర్ పోనీ నూరా నువ్వెక్కు ఏమి డ్రైవర్ చూస్తున్నావు పోనీ
ఏంటల పోతులా చూస్తా అమ్మగారు దిగడానికి డోర్ తీయాలని తెలియదు ఓనర్ నువ్వా నేనా దిగి డోర్ తీ ఏమండి మాట్లాడరే ఏమండి మీరు కూడా గుళ్ళోకి వచ్చి అర్చన చేయించాక నన్ను పుష్ప వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మీరు ఆఫీస్కి వెళ్ళండి అవునండి మన గొప్పదనం హోదా నా ఫ్రెండ్ దగ్గర చూపించి గర్వపడాలిగా అదే అమ్మగారు అడిగిన చోటుకు తీసుకెళ్ళొచ్చు కదా వెదా ఆఫీస్ దే ఉంది అంటున్నాడు నిజమైందా నిజమైంది చూడరాని నీ పూజలు పురస్కారాలు నేను ఇక్కడ కూర్చున్నాను అనుకో అక్కడ నా కోసం బోల్డ్ అంతమంది క్యూలో నిలబడి ఉంటారు అదే నా కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు ప్లీజ్ రాణి కుదరదు ఏమండి కార్ ఇంట్లో పెట్టకండి రేపు తిరుపతి వెళ్దా తిరుపతా రేపు కదా ఓకే మన పత్రిక బయటికి రాకముందే ఎంత డిమాండో తెలుసా ఎంతమంది డిపాజిట్లు పంపిస్తున్నారు ఎంతమంది పెద్దవాళ్ళు రికమెండేషన్ చేస్తున్నారు ఓ ఊరు వాడ మోగిపోతున్నారు ఈ టైంలో మనం కరెక్ట్ గా ప్రకటించిన తేదీకి మన పత్రిక రిలీజ్ చేసామనుకో ఎక్కడ ఉంటుంది తప్పకుండా చేయండి చేస్తాను కానీ ఇప్పుడున్న మిషనరీ పాతది మనకు వచ్చిన డిమాండ్ మీట్ చేయాలంటే కొత్త మిషనరీ తెప్పించుకోవాలి అరే చెవేంటి ఇలా వచ్చింది నీకు ఎన్నిసార్లు చెప్పాను ఎంత కావాలి అది కాదు పుష్ప ఇప్పటికే మీ అమ్మగారు బ్యాంక్ లో దాచుకున్న డబ్బు వాడేశాను మళ్ళీ ఆవిడ కష్టపెట్ట నాకు ఇష్టం లేదు నీ నగలు నాయగా అవసరానికి అడ్డం పెట్టుకుని వారం తిరగకుండా తీసుకొచ్చేస్తాను ఈ విషయం మీ అమ్మగారికి చెప్పాలా అక్కర్లేదు అమ్మకు చెప్పకుండా ఎలాగండి ఏముంది నేను తీసుకెళ్లి లాకర్ లో పెట్టానని చెప్పు కానీ ఈరోజు శుక్రవారం అండి లక్ష్మి తాకట్టు పెట్టకూడదు అయ్యో శుక్రవారం నాడు మార్వాడి దగ్గర తాకట్టు పెట్టకూడదు కానీ మొగుడు దగ్గర ఇవ్వచ్చు నేను రేపు తాకట్టు పెడతాను చూడు బాబు ఆ రోజు నిర్భయంగా డబ్బడిగి తీసుకెళ్లావు ఈ రోజు నాకే తెలియకుండా నగలు తీసుకెళ్లాలనుకుంటున్నావు ఆ రోజుకి ఈ రోజుకి నీలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో తెలుసుకోవచ్చా అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా నేనే తాగి తందనాలన్నానికి నగలు తీసుకెళ్లేది బిజినెస్ అన్న తర్వాత 190 సమస్యలు ఉంటాయి అవన్నీ ఆడవాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు కానీ తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది ఎందుకంటే ఈ సమాజంలో దెబ్బతిన్న ఆడదాన్ని కనుక ఇంకో ఆడదానికి తల్లిని కనుక నేను చెప్పానుగా ఆవిడ కొంచెం చేదస్తాం డోంట్ వరీ మనం బాగుపడ్డాక మొదటి సంతోషించే మనిషి కూడా ఆవిడే నీకు విషయం తెలుసా మన పత్రిక మొదటి పేజీలో బాక్స్ కట్టి ఆవిడకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ విషయం ఆవిడకి తెలియదు నువ్వు వెళ్ళి నగలు తీసుకురా తెగిపోతున్న గాలిపటం లాంటి మనకి కోటి మనిషి దొరికాడు ఆయన అట్టుకుని కోట్లు కట్టాలి పత్రిక మంచి క్రేజ్ వచ్చింది డిపాజిట్లు కట్టడానికి ఎగబడుతున్నారు అది నొక్కేయాల ఆ దుగ్గిరాల సుబ్బయ్య గారు పవర్ ప్లస్ అమ్మకానికి వచ్చింది నొక్కేయండి గడ్డమండి ఇది గడ్డం మూతికెందుకిది అడ్డం టోపజు బ్లేడ్ తో గీకి గీకితే రాలు నండి దీని అడ్డం గడ్డమండి ఇది గడ్డం అవును టేబుల్ క్షేర్ చేస్తారే రోజు కుర్చీలో కూర్చుని గీసుకుంటే పొద్దున కల పెరిగిపోతుంది టేబుల్ కి గీసుకుంటే కొంచెం ఆలస్యంగా పెరుగుతుందని కొబ్బరి చెట్టుకి గీసుకోకూడదు అసలు రాదేమో జోకులే కాయ్ నీకు నాలాగే గడ్డం ఉంటే తెలిసేది నా బాధ ఆడవాళ్ళు ఎంత అదృష్టవంతులు రోజు మాలాగా గడ్డం గీసుకోవాల్సిన కర్మ లేదు కదా మాకుంటే కష్టాలు చాలక గడ్డం ఒకటి పెంచుకుని తిరగాలా మీరు పిల్లలు కనండి చూద్దాం మేము లేకుండా మీరు ఒక్క పిల్లలు కనండి చూద్దాం ఏమండి ఈ రోజు టేబుల్ మీద కావచ్చు కొబ్బరి చెట్టు మీద కావచ్చు గడ్డం గీసుకోవడానికి వీలు లేదు ఏ నువ్వే గీస్తావా ఇంకో 6 నెలల వరకు మీరు గడ్డం గీయడానికి వీలు లేదు ఏదైనా దీక్ష వ్రతమా పెళ్ళం కడుపుతో ఉంటే మొగుడు గడ్డం గీయకూడదు ఓహో నిజగానా పట్టుకో అయితే బుజ్జిగారితో బ్రహ్మాండంగా ఆడుకోవచ్చు అనమాట ఈ శుభ సందర్భంలో నువ్వేమైనా అడుగు బహుమతిగా ఇచ్చేస్తాను ఏమండి నాకు చెప్పు కలరు సోడా కావాలా టీవీ కావాలి ఏమ్మా పోలమ్మ చెప్పేదాకా మాకు ఈ విషయం తెలియకూడదు అనుకున్నావా నేను నేను చెప్పమన్నాను ఇది కదిలితేగా చూడవే నీకు అచ్చు నీలాంటి ఆడపిల్ల పుడుతుంది నీకు బాగా బుద్ధి చెప్తుందిలే ఏ పిల్ల పుట్టినా పర్వాలేదు కానీ పుట్టే పిల్ల ఏసీ రూమ్ లో పుట్టాలి వ్యాపవేషాలు వేసావా జాగ్రత్త అమ్మాయిని పూల్లో పెట్టి చూసుకోవాలరా పుట్టబోయేది నా మనవడు నేను బాబాయికి మాట ఇచ్చిన ప్రకారం మనవడు రెడీ నీ ఇల్లు రెడీయా ఓ ఎస్ మీ అబ్బాయికి పేరు పెట్టే రోజే ఇంటి గృహ ప్రవేశం ఓహో పల్లెలో భారం గారుస్తుంది బహుశా అది కడుపుతా ఉన్నట్టుంది వెళ్ళి స్వీట్ పెట్టండి ఊళ్ళో ఏ మూలకి వెళ్ళినా మామిడికాయలు తినేవాళ్ళు సింతకాయలు తినేవాళ్ళు వాంతులు చేసుకునేవాళ్ళు కనపడుతున్నారు బుట్ట నిండా మామిడికాయలు సింతకాయలు ఉన్నా తినాలన్న బుద్ధి మాత్రం కలగటం లేదు నువ్వు తినచ్చు కదా నిన్ను కాదనేవాడేవాడు పొట్టు నీది కాయ నీది
కోసి ఉప్పు కారవా చేస్తాను సప్పరించుకుంటా తిను నువ్వు కోసేటితే తినాల్సిందే కానీ కావాలని కొరుకు తినేలా మాత్రం చెయ్యు బాగుందే మధ్యలో నా అడ్డేటి నేనేడి చేయలే ఏలేడితే కొరకలేవు అన్ని వివరంగా చెప్పాలి ఏది ఏమైనా సరే ఈ నెల తిరిగేలోగా నేను ఎల్తపేలా చేయాలి అంతే ఇదేమన్నా తాగట పెట్టి నగేటే డబ్బులు ఇచ్చి ఇడిపించుకొచ్చేయడానికి లేదా షర్టు కాసిన కాయ తెప్పుకొచ్చేయడానికి ఐదు దేవుడు కలిస్తే గానీ పాండవులు పట్టలేదు మన చేతుల్లో వెళ్ళలేదు దేవుడు ఇవ్వాలో దీపెట్టి దేవుడే నువ్వేది కంటే ఆడేసేస్తాడు మళ్ళీ అపం లేకుండా మన పరిమాణం చెయ్యాలా ఈ నింద నేను భరించలేకపోతున్నా వచ్చే ఏళ్ళకి తల్లో మల్లె పూలు తెల్ల కోక కట్టుకుని రంగంలోకి దిగు తెల్లారే పాటికి నువ్వు నేను డోకోట గాయం పనోడు పందిరేస్తే పిచ్చికలు పడగొట్టేయని ఏటి ఆళ్ళని ఇంట్లోకి రాకూడదు అనవసాలు కడితే వనవసాలు పోయినా ఏటి టీవీ మన ఇంటికి అయి ఉంటుంది ఏంటిది టీవీనా కాదు రేడియో లేకపోతే ఏంటమ్మా టీవీ ఎక్కడ తీసుకెళ్తున్నా అడ్రస్ ఏంటో తెలియడం లేదమ్మా చెమటకి తడిసిపోయింది చీటి టీవీ ఎవరికి పోలో అర్థం కావడం లేదు రామారా మావారే ఈ టీవీ మాదే అమ్మయ్య బతికించావు తల్లి గంట నుంచి ఎండలో పడి తిరుగుతున్నా రాత్రి ప్రజలు చేస్తానన్నారు లేకపోతే ఈ వీధిలో టీవీ కొనేంత వాళ్ళు ఎవరున్నారు లోపల తీసుకురా అబ్బా తొందరగా ఫిక్స్ అయ్యా బాబు మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్ని పోతున్నాయి అయిపోయిందమ్మా అయిపోయింది ఇదిగోడు నువ్వు ఆ జేబీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ దీక్ష వాడివే కదా అవునండి ఏమేమా టీవీ ఏది ఫోన్ చేస్తే మూడు గంటలకి పంపించేస్తా ఉన్నారు మేము మీదంతా గాలిస్తున్నాం మీ టీవీ ఏమిటండి మీ టీవీ ఏమిటా చూడవయ్యా రసీదు ఇదిగో రామన్న ఫోర్త్ క్రాస్ స్ట్రీట్ ఏమయ్యా వాళ్ళది పక్కిల్లేగా మా టీవీతో పాటు తీసుకురావచ్చుగా తర్వాత పంపిస్తారులేండి అదేమిట మా రాణి ఈ టీవీ మాదే వాళ్ళేవారండి ఇది మా వారు పంపించింది కాదమ్మా నేనే స్వయంగా సెలెక్ట్ చేసి తీసుకున్నాను ఇదిగో ఇక్కడ ఇదిగో చూడవయ్యా నెంబర్ చూడండి బిడ్డ వచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ టీవీ సెట్ వచ్చిన వేళ అన్నారు నట్టింట్లో బిగించిన టీవీని తీసుకెళ్లడం భావ్యం కాదు మేము కొనుక్కోవాలనుకుంటున్నాం మా ఇంటికి వచ్చిన టీవీని నేను విడిచిపెట్టను కావాలంటే ఎంత ఎంతో చెప్పండి దాని మీద మరో 1000 రూపాయలు వేసి మీకు ఇస్తాను సాయంత్రం మీరు వెళ్ళి కొత్తది కొనుక్కోవచ్చు సాయంకాలమే 1000 రూపాయలు ఎక్స్ట్రాగా ఇస్తానంటుంది ఆ మాట నిజమైతే నాకు అభ్యంతరం లేదు సాయంత్రం దాకా ఎందుకన్నయ్య గారు నేను ఇప్పుడు స్వయంగా వెళ్ళి మా ఆయన గారి దగ్గర డబ్బు తీసుకొస్తాను మీరు ఇక్కడే ఉండండి ఇదేదో బాగానే ఉంది రోజుకో టీవీ ఇలా మారిపోతూ ఉంటే రోజుకు 1000 రూపాయలు లాభం వెరీ గుడ్ హూ ఆర్ యు వాట్ ఇస్ యు యు ఆర్ సిట్టింగ్ ఇన్ మై సీట్ టాకింగ్ సంథింగ్ నాన్సెన్స్ ఏ ఇలారా హా వచ్చాను నీకేమన్నా పిచ్చా ఎందుకు ఇలా రంకెలేస్తావు ఇది జనరల్ మేనేజర్ గారి రూమేనా ఎస్ అవును మరి మేనేజర్ రామారావు గారు ఏరే మేనేజర్ రామారావు కాదు రంగనాయకులు గారు ఆ గారు నేనే మరి ఆయన ఆఫీస్ ఎక్కడ అదిగో మళ్ళీ ఆయన ఆఫీస్ ఉంటుంది అగైన్ యూ ఆర్ టాకింగ్ నాన్సెన్స్ ఐ డోంట్ అండర్స్టాండ్ అగైన్ అయ్యో నేను జనరల్ మేనేజర్ రామారావు గారి భార్యనండి అర్జెంట్ గాని కలుసుకోవాలి నేను టీవీ కొన్నాను కొనుక్కోమ్మా కొనుక్కో నువ్వు టీవీ కొనుక్కో ఫ్రిడ్జ్ కొనుక్కో ఆర్టీసీ బస్సు కొనుక్కో నాకేమమ్మా యువర్ సుబ్బారావు ఏంటి సార్ అమ్మయ్యా వచ్చావా చూడు ఈవిడ గారికి మన ఆఫీస్ లో ఉన్న రామారావు అందరినీ చూడు అలాగే సార్ ఒక్క రామారావు కూడా వదిలిపెట్టు సార్ లీవ్ రాసింగ్ రామారావు అండర్స్టాండ్ అండర్స్టాండ్ సార్ ఇంత బాగా టీ కలిపే భర్త దొరికినందుకు మీ ఆవిడ ఎంతో పొంగిపోతుంది కదా రామారా ఏమండి మా ఆవిడతో నేను కలెక్టర్ అవుతానండి చిచ్చి అందండి తహసీల్దార్ అవుతాను అన్నాను చర్చ అందండి పోనీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానండి మా ఆవిడ ఏం సలహా ఇచ్చిందో తెలుసా అండి ఓ మంచి ఆఫీస్ లో ఓ క్యాంటీన్ పెట్టుకోండి అని ఎంచేతంటే మన టీ మనం కాసుకోవచ్చు మన అట్లు మనం వేసుకోవచ్చు మన పాలు మనం కాసుకోవచ్చు చూసారా ఎంత దూరాలోచన చేసిందో దట్ ఈస్ మై వైఫ్స్ క్యారెక్టర్ హలో నువ్వు ఇక్కడ ఏ నేను రాననుకున్నారా మీ రహస్యం ఇలాగే జీవితాంతం సాగుతుంది అనుకున్నారా ఇదేనా మీరు చేస్తున్న బ్రాంచ్ మేనేజర్ ఉద్యోగం ఇక్కడ కప్పులు కడిగి పనిచేస్తున్నారా మిమ్మల్ని చూస్తుంటే మీకు సిగ్గేయడం లేదో దీనికి నలుగురు తిరిగి రోడ్డు మీద అడుగు తిట్టడానికి పెద్ద తేడా లేదు ఉద్యోగం లేదని ఇంట్లో పడింటే ఇంత అన్నం పడేసేదనగా ఇలా పరువు లేకుండా పనికి మాల పని చేయడానికి అసహ్యం అనిపించడం లేదు ఇంత నీచమైన బుద్ధులు నీచమైన పుట్టుక మీదని తెలియక మిమ్మల్ని పెళ్ళాడడం నాదే బుద్ధి తక్కువ కార్లని సూట్లని కట్టుకథలు చెప్పి ఎంత నాటకం ఆడారు మీరు మంచి పుట్టిగా పుట్టారా ఎందుకండి జన్మ ఏమిట్రా కంగారు కంగారు కదరా దళ వణుకు ఆవేశం దేనికి ఆవేశం నా కూతురు అల్లుడు ఇంటి నానా బీభత్స చేస్తున్నారు అది సై అంటే వీడు సైజ్ ఉంటున్నాడు అది ఒకటంటే వీళ్ళు ఉంటున్నాడు కూర్మం ఆలు మగల మధ్య తగు వచ్చినప్పుడు
మనం ఎంత దూరంగా ఉంటే వాళ్ళంత తొందరలో దగ్గర అవుతారు మనం మధ్యలో కలగజేసుకుని కలకడం మొదలెడితే వాళ్ళ గొడవలు తగ్గవు సరికదా ఎక్కువ అవుతాయి అంజాత నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి ఓ 15 రోజులకు సరిపడా బట్టలు సర్దుకుని స్టేషన్కి వచ్చేయి నిన్ను 34 ఎక్కించి కంచికి పంపించేస్తాను ఆ మఠంలో కొన్నాళ్ళు ఉండిరా రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పదన్నట్టు కంచికెళ్ళిలో బలి ఉంటుంది కదా అక్కడ నీ దరిద్రం పోవాలి అంటే ఆ బంగారు బలిని ముట్టుకు రావాలి ఆ పని చేసుకున్నవురా నువ్వు స్టేషన్ లో అడిగేటేసరికి మన వాళ్ళందరూ వచ్చి హ్యాపీగా స్వాగతం చేస్తారు ఇంకేం ఆలోచించుకు బయలుదేరు అప్పు తీర్చకుండా పత్రిక విడుదల చేయకుండా ఎన్నాళ్ళు ఇలా తిప్పుదాం అనుకున్నావు మునిగిపోయిన ప్రశ్నతో పాటు కొత్త మిషనరీ తీస్తామని సెక్యూరిటీ తీసుకొని ఇప్పుడు మాకు ఎక్కడదామని చూస్తావు ఊరికే వదిలేయడానికి మేమేం గాజులు దొడుక్కోలేము ఆగండి ఈ విషయం నాకేం తెలియదు అసలు మీ దగ్గర డిపాజిట్ తీసుకుంది కూడా నాకు తెలియదు తిలక్ హిట్లర్ గారు వస్తారు ఆయన అడగండి ఆయన ఎందుకు వస్తాడండి ఆయన వేరే ప్రస్థానం నుంచి పోతున్నాడు ఏంటి బ్రదర్ చాలా బిజీగా ఉన్నట్టున్నావు ఓహో బిజినెస్ మాట్లాడుతున్నావా మళ్ళీ వస్తాలే ఈ అప్పుల వాళ్ళతో నా మీద పడుతున్నారు అసలు అప్పు ఏంటి ఎవరు చేశారు సంతకాలు నువ్వు చేశావు కనుక మేం చేసినా నువ్వు చేసినట్టే లెక్క మీరు పత్రిక కోసం చేయమన్నారు కాబట్టి నేను చేశాను నేను గంగలో దూకమంటాను దూకుతావా ఏంటి తొందర తొందర ఊళ్ళు పంచుకుంటే మేము ఏదో చూస్తూ ఊరుకోవాలా నాకేం తెలియదంటే అర్థం అర్థం కాకుండా మాట్లాడతావు నువ్వు ఏ మిస్టర్ ఎందుకు షో చేస్తావు మాట్లాడుతున్నా ఏంటయ్యా నువ్వు మాట్లాడేది నీ పత్రిక బయటకు వస్తుందని నమ్మకం లేదు ఏంటయ్యా టూ మచ్ గా మాట్లాడుతున్నావు బిగ్ క్యాప్ నీ కాళ్ళు పట్టుకొని చెప్పాల్సింది డీసెన్సీ ఉన్న మనిషిని కాబట్టి మర్యాదగా చెప్తున్నాను రేపు సాయంత్రం లోగా డబ్బు కట్టావా సరే లేదా నీ మీద చీటింగ్ కేసు పెట్టి కోర్టుకి ఎక్కిస్తాం ఏంటండి అలా ఉన్నారు ఏం జరిగింది మనసు బాగోక నేనెడుతుంటే మధ్యలో నీ ప్రశ్నలు ఏంటి మనసు బానే ఉంటుందండి మనమే దాన్ని పాడు చేసుకుంటాం ఏం జరిగింది ఏం జరుగుతుంది మగాడి బాబుకైనా చెడుకైనా ఆడదే కారణం అంటారు నేను వేసే ప్రతి అడుగుకి 190 ప్రశ్నలు ఏం చేస్తున్నారు ఏమొస్తుంది అసలు అవుతుందా లేదా అన్ని అనుమానాలే ఇప్పుడు ఏం జరిగింది బాబు ఇప్పటి వరకు ఇంకా ఏం జరగలేదు ఇక ముందు మాత్రం ఏం జరుగుతుంది అందరూ నా పీక పిసికి చంపుతారు అప్పుడు నా శవాన్ని నట్టించేసుకుని ఏడుద్దురు గాని ఊరుకోమ్మా ఊరుకో ఏంటి బాబు అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఈ మాటేంటి ఇప్పుడు నాకు 100,000 రూపాయలు కావాలి ఎక్కడి నుంచి తేము ఏముందని తేము ఎందుకు లేదు ఇల్లుందిగా తాకట పెట్టండి బాబు నేను ఎవరి మీద లేనంత నమ్మకం పెట్టుకున్నదే ఒక్క ఇల్లు మీదే నా బిడ్డకి ఇల్లే ఆధారం నేను బతికుండగా ఇల్లు తాకట్టు పెట్టడం కుదరదు జరిగింది ఏదో జరిగిపోయింది పోయిన డబ్బు ఏదో పోయింది నువ్వు ఏదైనా ఉద్యోగం చూసుకో మనకి వ్యాపారాలు వద్దు బాబు ఏం చేయాలో నాకు తెలుసు మీరేమి సలహాలు ఇవ్వక్కర్లేదు నా పరిస్థితి అర్థం చేసుకుంటే చాలు ఈ ఇల్లు మీకెంతో నాకు అంతే నేను చెప్పేది అర్థం చేసుకోరే నాకంటే మీకు ఇల్లు ఎక్కువ ఏంటండి ఏదో పరాయి వాళ్ళ మాట్లాడుతున్నారేంటి నేనేం పరాయి వాళ్ళ మాట్లాడలేదు మీ అమ్మే నన్ను పరాయి చేసి మాట్లాడుతోంది ఏ ఇంకో డబ్బున్న అమ్మాయిని కట్టుకుంటే నా అత్తమావళి సమయంలో నా ఆదుకునే వాళ్ళు కారా డబ్బున్న పిల్లని పెళ్లి చేసుకోలేదని ఇప్పుడు బాధపడుతున్నావా లేదు డబ్బు కోసమే దీన్ని పెళ్లి చేసుకున్నావా ఏమిటండి మీ ఇష్టం మాట్లాడుతున్నారు నేను అంత తేలిక కనపడుతున్నానా కట్టుకున్న వాడు ఎవడో తెలీదు నీతో చెప్పడానికి మాత్రం తయారయ్యారు ఏమండి ఏమిటండి ఇది అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుందా ఈ రోజు ఆవిడ డబ్బులు ఇవ్వకపోయినంత మాత్రం ఒకప్పుడు మీరు సమర్థించిన ఆమె కదా ఇప్పుడు సంస్కారం లేకుండా కనపడుతుందా అయ్యో పాపం ఆడదని ఆవిడ మీద జాలితో నుండి పెళ్లి చేసుకున్నాను ఒక ఇంటి నిలబెడుతున్నానన్న ఆత్మతృప్తితో నుండి పెళ్లి చేసుకున్నాను ఊరు వాడ మీ అత్తగారు ఎటువంటిది అంటే తలెత్తుకోలేక చస్తున్నాను అవిశ్వాసం మీకుందా అవునులే ఈవిడత చేశాక ఊరు వాళ్ళు చెప్తే మాత్రం ఏంటి నీతి జాతి లేని వాళ్ళ మధ్య బతకడానికి అసహ్యం వేస్తోంది మీరిద్దరూ కట్టకట్టుకుని ఇంట్లోనే చావండి అమ్మా బాధపడకమ్మా జీవితంలో ఎన్నో అవమానాలు భరించిన దానివి నువ్వే ఇలా అయిపోతే ఇక నేనేమైపోవాలి ఎంతసేపు ఇలా కూర్చుంటావు పదమ్మ లోపలికి వెళదాం రామ్మా అమ్మా మన నోటి నుంచి వచ్చిన మాట మనకు చాలా తేలిగ్గా కనపడచ్చు మన ఉక్రోషం మనం ఏం మాట్లాడుతున్నావో మనకు తెలియకుండా చేయొచ్చు కానీ అది అభిమానంతో బ్రతికే మనుషుల గుండెలు పగలగొడుతుందని నా తల్లి చావు నిరూపించింది లోకులంటే భరించింది నా కోసం బ్రతికింది అల్లుడైనా కొడుకైనా మీరేనని నమ్మింది తను అనుకున్న మనిషి లోకుల కంటే కఠినంగా మాట్లాడేసరికి మనసు చెదిరి ఆత్మహత్య చేసుకుంది నా తల్లి శవానికి దహన సంస్కారాలు చేయమని ప్రాధాయపడ్డానికి నేను ఇక్కడికి రాలేదు కానీ మీ వల్లే నా తల్లి చనిపోయిందని ఆమె కట్టే కట్టెలో కాలకముందే మీకు తెలియాలి మీరు బాధపడతారని కాదు
ना बरव दुकान तृप्ति कोसम నాకంటే నా తల్లి అదృష్టవంతురాలు హాయిగా చనిపోగలిగింది. దయచేసి మీరు అక్కడికి రాకండి. మొగుడు విడిచిపెట్టిన ఆడదని నా తల్లి నన్న లోకులే, అత్తని చంపిన అల్లుడని మిమ్మల్ని అంటారు. అప్పుడు మిమ్మల్ని కూడా నీతి జాతి లేని మనుషులని కొందరు అనాల్సి వస్తుంది. గట్టు మీద ఉన్నవాళ్ళు ఎన్నైనా చెప్తారు, మోసేవాడికి తెలుస్తుంది బాగా. అయినా పుట్టిన వాడికి పెట్టడానికి మా దగ్గర ఏముందని కనాలి? పెద్ద ఉద్యోగం చేస్తున్నాను అబద్ధం చెప్పి కాఫీ హోటల్ లో కప్పులు కడిగి ముగ్గురితో చేస్తున్న కాపురం చాలు. పైగా అతని బిడ్డకి తల్లిని కావాలా? అందుకే నేను తల్లిని కావాలనుకోవడం లేదు. ఈ బిడ్డ నాకు అక్కర్లేదు అమ్మా. అంత మాట అనకండి అమ్మా. నీకున్న అదృష్టం ఏటో అది లేని నాకు బాగా తెలుసు. ఇప్పుడిప్పుడే ఊపిరి పోసుకుంటున్న ఆ పసిపేణాన్ని తల్లి చేతులతోటే పీక పీసుకేయటం తప్పమ్మా. అలాంటి పని చెయ్యకండి. మీకు మీకు ఏమైనా గొడవలు ఉంటే మీరే చూసుకోండి. ఆ పశువుడి ప్రాణాన్ని బలి చేయకండమ్మా. మధ్యలో నీ సలహా ఏమిటి పెద్దా? నేను ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను. చూడండమ్మా, మీరే అంత నిర్ణయం తీసుకున్నాక ఇంకా ఆపేదే ఉంది. ఈ ముక్క పది మందికి తెలియకుండా ఉంటే మంచిది, లేకపోతే ఈ ఊరు వాడ మిమ్మల్ని ఆడిపోసుకుంటారు. అమ్మాయి గారు, ఇలాంటి విషయాలకి ఓ డాక్టర్ ఉన్నాడు. గుట్టు సప్పుడు కాకుండా మన పరువు పోకుండా ఓ మాత్ర ఎత్తాడు. మీరు సరేనంటే కనుక్కొస్తాను. సరే, నువ్వు చెప్పేది నిజమా? నిజమే బాబు గారు. ఈ గండం గడవడానికి నాకు తెలిసిన నాటాట్ ఉన్నారని చెప్పొచ్చాను. మీరే ఏదో ఒకటి చెయ్యాలి బాబు గారు. పిచ్చిదానా, ఈ సమాజం చాలా అడ్వాన్స్ అయిపోయింది. పెద్దవాళ్ళు చెప్పడం, చిన్నవాళ్ళు వినడం, ఇదంతా చాదస్తం అనిపించేసే రోజు. ఆవిడ జీవితం ఆవిడిష్టం. అంటే మీకు తెలిసి కూడా ఊరుకుంటారా బాబు గారు? ఊరుకోక వెళ్ళి అడిగామే అనుకో ఏమిటమ్మా ఈ తప్పుడు పని అని. మీరెవరు నన్ను అడగడానికి నా ఇష్టం అంటుంది. మన అదృష్టం బాగుండకపోతే సలహాలు మానేసి నోరు మూసుకోండి అంటుంది. అప్పుడు మనకు మిగిలేదేంటి? నా పెద్దరికం పోవడం తప్ప. మీరే ఏదో ఒకటి చేస్తారని కొండం తాస్తూ వచ్చాను బాబు గారు. మనకి కొండం తాసి ఉండొచ్చే, కానీ ఆ పుట్టబోయే బిడ్డ మీద ఆ తల్లికి ఆవగించంత అయినా మమకారం ఉండాలి కదా. చావడానికి సిద్ధంగా ఉన్న ఆమె పొట్టలోని బిడ్డ దుస్థితి ఎంతో, మన స్థితి అంతే. మీరు ఆదుకుంటారని, ఆ పాపాన్ని ఈ చేతులతో చేస్తారని ఒప్పుకున్నాను బాబు గారు. ఒప్పుకున్నాక తప్పదుగా, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. అమ్మాయి గారు, అబ్బాయి గారు చెప్పారా అమ్మా? ఆయనకి చెప్పాల్సిన అవసరం నాకేంటి? ఇది నాకు సంబంధించిన విషయం. కోప్పడకండి అమ్మా. చెప్పారా అని అడిగాను. డాక్టర్ గారితో చెప్పానమ్మా. ఈ ఉండ మాత్రం ఇచ్చారు. భగవంతుని తలుసుకుని వేసుకోండి. గాల్లోంచి వచ్చే ఆ పసిపేణం గాల్లోనే కలిసిపోద్ది. కడుపులో అసీకట్లో సహలేక ఆ పశువుడి ప్రాణం కొట్టుకుంటుంటే తల్లికి నీ కడుపు తిప్పకపోతే ఇంకెవరికి తిప్పుతుందమ్మా? పర్వాలేదమ్మా, ఆ పసి ప్రాణం కళ్ళు మూసాక నీ కళ్ళకు కునుకు పడుతుంది. తలారా సాగు స్నానం చేసి హాయిగా పడుకోండమ్మా. ఏమిటి నువ్వు చెప్పేది? నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకోండి, అడిగారు కనుక చెప్తున్నాను. నేను అబార్షన్ చేయించుకున్నాను. ఎందుకు చేసావా పని? ఎందుకు చెయ్యకూడదా పని? రాణి, పసిపిల్లలంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు. బాబా ఈ పిన్ని మనకి పుట్టబోయే బిడ్డ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను తెలిసి ఈ పని ఎలా చేసావు? మానవత్వం మర్చిపోయావు సరే, మాతృత్వాన్ని కూడా మర్చిపోవడానికి నీకు మనసులో ఒప్పింది. తల్లిని కాబోతున్నందుకు మీకంటే నేను ఎక్కువ సంతోషించాను. కానీ బిడ్డ పుట్టాక ఆ బిడ్డతో మీ తండ్రి కాఫీ హోటల్లో కప్పులు తీశాడని చెప్పనా? అబద్ధాలతో కోటలు కట్టి అడుగు తింటాను కూడా సిద్ధపడతాడని చెప్పనా? నా బిడ్డను చెప్పుకున్నది నేనే అయినా ఆ బిడ్డ చావు కారణం మాత్రం మీరే. ఈ సమాజంలో కోటీశ్వరులు మాత్రం బ్రతుకుతున్నారా? బంగారు పళ్ళలో ఉన్న వాళ్ళు మాత్రం ఆనందిట్టున్నారా? కోటీశ్వరులకి కోటలు కట్టే వాళ్ళకే కాదు పిల్లలు, కూలి వాళ్ళు కూటికి లేని వాళ్ళు కూడా కంటున్నారు పిల్లల్ని. పిల్లల్ని కంటానికి అర్హత ఐశ్వర్యం కాదు, ఆప్యాయత అనురాగం. రేపు నువ్వు కోరుకుంటున్నట్టు నేను కోట్లు సంపాదించి కోటలు కట్టి నడిపించినా నీకు పిల్లలు లేకపోతే నిన్ను గొడ్డాలంటారే తప్ప కోటీశ్వరరావు కదా అని నిన్ను తల్లి అని ఎవరు పిలవరు. ఎవరన్నా అనకపోయినా నాకు అనవసరం. నా మనుషులు నా పద్ధతి ప్రకారమే ఉండాలి. నీ పద్ధతి ఒక్కటే గొప్పది కాదు, ప్రతి మనిషికి ఓ పద్ధతి ఉంటుంది. అబద్ధాలు చెప్పి మోసం చేయడం మీ పద్ధతి? అబద్ధాలు చెప్పినా గంజి తాగుతూ అభిమానంగా బ్రతకడమే నా పద్ధతి. అలాంటి మనుషులతో గంజి తాగి బ్రతకాల్సిన కర్మ నాకేం పట్టలేదు. బ్రతుకే కర్మ నువ్వు అనుకుంటే నీతో మాట్లాడే ఆఖరి మాట ఇదే.
మనం అని పిలిచేది కలలోనే కోకెల కుండం రెక్కలు తిరిగితే ఊలు కుంది తనుకానే గాలిలో నా కట్టిన మేడలు అని పిలిచేది కలలోనే కోకెల కుండం రెక్కలు తిరిగితే ఊలు కుంది తనుకానే గుండె పగిలిపోతే నిండు బతుకు శూన్యం ఎండ బావిలోనా నీకందదు గమ్యం అందదు గమ్యం ఎక్కడిపోయి పయనం ఏ దిక్కులపోయి గమనం ఏమిట్రా స్వర్గం కొట్టేసి నరకం రాశావు? స్వర్గాన్ని అనుకోకపోయినా నరకాన్ని అనుభవించాను కాబట్టి నీ ఫామ్లోనే కరెక్ట్రా. అవునరా, నువ్వేంటి రావచ్చా? ఇంటికంటే స్టేషనే పదిలో అనిపించి నా ఫార్ములా నా జీవితంలో పనికిరాలేకపోయిందిరా. రే, ఆ రోజు మనం స్టేషన్కి రావటం, మాస్టర్ గారితో అబద్ధాలు ఆడటం, మాస్టర్ గారు మనల్ని కేకలేయటం ఎంత సరదాగా ఉండేదిరా. ఇంతవరకు జరిగిందంతా కలగా మనం స్టేషన్కి రావడం ఈ రోజే మొదటి రోజు అయితే ఏ బాధ లేకుండా హాయిగా ఆనందంగా ఇక్కడే ఉండిపోవచ్చు కదరా. ఎలా ఉంటారు? స్టేషన్ ఉన్నది రైలు ప్రయాణికుల కోసం, కానీ మీలాగా అలసిపోయిన ఆగిపోయిన బాటసారులకు మాత్రం కాదు. అది కాదు మాస్టర్, ఎందుకో సడన్ గా మేము ఉండి వెళ్ళిపోయిన స్టేషన్ రూమ్ చూడాలనిపించింది అందుకొచ్చాం. నేను కూడా అందుకే వచ్చాను. ఆ రోజు బ్రతుకు తెరువు కోసం అబద్ధం ఆడారు, ఈ రోజు బ్రతుకు బరువై అబద్ధం ఆడుతున్నారు. Am I right? ఆ రోజు మీతో అబద్ధం చెప్పడానికి ఉన్న ధైర్యం ఈ రోజు నిజం చెప్పడానికి లేదు మాస్టర్. ఆ రోజు మీరు అబద్ధం ఆడినప్పుడు మీరు ఏ దిక్కు లేని వాళ్ళని నాకు తెలుసు, అలాగే ఈ రోజు ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చారో కూడా నాకు తెలుసు. అందని పళ్ళ కోసం ఎగిరి కుప్పగూలిపోయిన వాడు ఒకడు, జీవితంలో పరిగెత్తలేక అలసిపోయిన వాడు ఇంకొకడు. ఇలాంటి పరిస్థితులు మీ జీవితంలో ఎదురవుతాయని నాకు ముందుగానే తెలుసు. క్రూర మృగాలను సైతం మనిషి మచ్చిక చేసుకుని సహజీవనం సాగిస్తున్న ఈ రోజుల్లో నీ భార్యను దారిలోకి తీసుకురాలేకపోయావు, అది నీ అసమర్థత కాదా? కొండ మీద కోతి కావాలి అని ఆమె అడిగితే కోతేమిటి, కొండనే తీసుకొచ్చిస్తాను అని అబద్ధం ఆడావు, అది నీ తప్పవునా కాదా? ప్రతిదానికి చిరునవ్వుతో దాటేయడం గొప్ప కాదు, ఆ నవ్వు మనసారా నవ్వుతున్నావా లేదా అన్నది ముఖ్యం, అది ముఖ్యం.
వాడికి లేని అదృష్టం నీకున్నా లేనిపోని గొప్పలకి పోయి నువ్వు దురదృష్టవంతుడివైపోయావు మనకున్న దానితోనే తృప్తిగా బ్రతుకుదామండి అనే నీ భార్య మాటలు నీకు చాదస్తవనిపించాయి జీవితం అంటే ఊహలతో కోటలు కట్టడం కాదు ఆ ఊహలు చెదిరిపోయినప్పుడు తప్పించు పారిపోవడం కాదు నువ్వు చేసిన తప్పేమిటో తెలుసుకుని దాన్ని దిద్దుకోవడానికి ప్రయత్నించు ఓయ్ చైతన్య ఈ లోకమంతా నీ వెంటబడి తరుముకొస్తున్నా నీకు పర్వాలేదు నిన్ను రక్షించేది నీ భార్య చిరునవ్వు అది లేక అలమటించే వాళ్ళని చూసైనా దాని విలువేమిటో తెలుసుకో ఒక్క క్షణం ఆలోచించి నువ్వేమి చేస్తే నువ్వెలా ఉంటే నీ భార్య మనసారా ఆనందిస్తుందో తెలుసుకుని అలా ప్రవర్తించు అప్పుడే నీ జీవితానికి సార్థకత తప్పు చేసిన వాడు దిద్దుకోవడానికి వెళ్ళాడు తప్పు దిద్దుకున్న వ్యక్తి నీ దగ్గరికి వచ్చే వరకు నువ్వు ఓర్పు వహించాలి పరిస్థితుల కోసం నీ ఫార్ములాని మార్చుకో కమా ఈ దేశంలో ఉద్యోగాలంటే అంత తేలిగ్గా కనపడుతున్నాయా ఇష్టం లేనప్పుడు వద్దంటానికి కావలసినప్పుడు అడగటానికి మీరు ఇలా అంటారని తెలిసేవేనా కనీస ఈ ప్రపంచంలో నీ సమాధానం చెప్పుకోవాల్సిందే ఒక్క నా భార్యకే ఆమె లక్షలు కోట్లు కావాలని కోరలేదు ఏదైనా ఉద్యోగం చేసి తృప్తిగా బ్రతుకుదామంది మళ్ళీ ఆ గడపతోకి ఆ మొహం చూడాలంటే నేను ఉద్యోగస్తుడుగానే వెళ్ళాల్సా నీకన్నా క్వాలిఫైడ్ క్యాండిడేట్ నీకు ఇస్తానన్న జీతం కన్నా తక్కువ జీతానికే ఎప్పుడో ఉద్యోగంలో చేరిపోయాడు ఆ పోస్ట్ ఇప్పుడు లేదు నాకే పోస్ట్ అయినా పర్వాలేదు ఎంత జీతమైనా పర్వాలేదు ఆఖరికి ప్యూర్ అయినా సరే నాకు కావాల్సిన ఉద్యోగం ప్లీజ్ నీ కాలు పట్టుకో చైతన్య ఒక అసిస్టెంట్ పోస్ట్ ఉంది అది నీకు ఇమ్మని మా కంపెనీ చైర్మన్ కి రికమెండ్ చేస్తాను పుష్ప మీరు ఆకాశానికి నిచ్చెన వేయటానికి నా దగ్గర మిగిలిన ఆఖరి ఆధారం అంటే ఈ ఇల్లు మీ పేరున రాశాను ఇది ఆ రోజే మా అమ్మ చేసుంటే ఈ రోజు నాకు అమ్మైనా మిగిలి ఉండేది ఆకాశానికి చేయిచా చీకిరి కింద పట్టాను కర్రకాలు గుర్రానికి కళ్ళెం వేసి సమాజంలో నవ్వుల పాలయ్యాను సంతృప్తిని మించిన సంపద లేదని తెలుసుకొచ్చాను నాకిక ఆస్తులు అంతస్తులు ఎండమావి కోసం పరుగులు అవసరం లేదు నేను ఉద్యోగంలో చేరాను అవును అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని నీ ముందుకొచ్చానా ఏమండి మీరు మీరుగా నాకు దక్కారు ఇంకా నాకు ఆస్తి లేకపోయినా పర్వాలేదు ఈ ఇల్లు అమ్మి మీ బాకీలన్నీ తీర్చేయండి ఏం అక్కర్లేదు కష్టపడిన దాంతో వచ్చే కలోగంజ పంచుకుంటాను ఆ సంపాదనతోనే నా తప్పును దిద్దుకుంటాను ఏంటి పొగరేలేదు కొంచెం గట్టిగా వాకిని సింగిల్ టీ కోసం వారం రోజులు పోటీ పడే మనం ఇవాళ పట్ట పగలే ఇస్కీ తగ్గే లెవెల్ కి ఎదిగాము బాగా చెప్పారు చాలా బాగా చెప్పారు ఎవరండి మీరు ఏం కావాలి ఇక్కడ భవానీ శంకర రామలోహియ తిలక్ హిట్లర్ ఎవరు మేమే మీ పేరు చెంగిజ్ ఖాన్ చెంగిజ్ ఖాన్ అంటే హిట్లర్ కన్నా గొప్పవాడు అన్నమాట హిట్లరు కన్నా ముసోలిని కన్నా చాణుక్యుడు కన్నా ఔరంగజేబు కన్నా గొప్పవాడు అయితే నమస్కారం ఇక్కడ దెబ్బల సుబ్బమ్మ గ్రండ భేరుణం కవి ఉండాలట ఇంతకీ మీరెందుకు వచ్చారు ప్రపంచ దేశాలన్నింటిలోనూ చలామణి అయ్యే కరెన్సీని అచ్చుగుద్దించడానికి కాంట్రాక్ట్ తీసుకున్నాను మీకు కోటి రూపాయలు ఇస్తాను మీ ప్రెస్ లో అచ్చుగుద్దుతారా కోటి ఏమంటారు మా గురువు గారు కాలేజ్ వచ్చినప్పుడు హిట్లర్ ఫోన్తో ఉంటాడు నాలాగే అనమాట మీకేకండి నాకు ఆవేశం వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి పోతాడు అప్పుడు అంతా అంటించేస్తాడు దిగిపోయాడు హిట్లర్ దిగిపోయాడు చూడండి మీరు మాకు కోటి ఇవ్వనక్కర్లేదు అచ్చు వేసినందుకు మీరు మాకు పార్ట్నర్షిప్ ఇవ్వండి పార్ట్నర్షిప్ ఇచ్చినందుకు మేము మీకు అచ్చు వేసి పెడతాం రిస్క్ మాది రిజల్ట్ మీది ఏమంటారు హిట్లర్ గారు పార్ట్నర్షిప్ కుదరదండి ఎందుకంటే కోట్ల రూపాయలకు సంబంధించిన విషయం కావాలంటే ఆ కోటి మీద 10 లక్షలు ఎక్కువిస్తాను ప్రింట్ చేయండి మీ యదోపనులు చేయడంలో శానా రాడు తెలిపిన వాళ్ళం అండి అసలు ఈ ప్రెస్ ఎలా కొన్నాం అనుకుంటున్నారు ఒకని మిగతా పార్ట్నర్స్ సంతకాలు చేయించడానికి తీసుకొచ్చాను సంతకం చేయండి ఎస్
సంతకాలు అయిపోయాయి ఏ చూసుకోండిరా అలెవరు మన పార్ట్నర్స్ ఆ మేవేరా బావే నన్ను మోసం చేసి కొత్త ప్రెస్ కొంటావా అవును అవును పాత ప్రెస్ కొనుక్కున్నావు నేను కొత్త ప్రెస్ కొనుక్కున్నాను నీ రక్తం తా రే 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 చే రే ఎడమై ఏంటి ఎడమై చే ఏంటిది ఏంటి మోసం నీ మోసాన్ని బయట పెట్టడానికి వచ్చా ఇప్పుడు నువ్వు సంతకం చేసిన కాగితాలు వేళ్ళ అప్పుల వాళ్ళకి నువ్వు రాసిన కాగితాలు మోసం మోసం ఉంది నేమ హిట్లర్ నేను పోలీస్ స్టేషన్ లో పారేను సేవ్ మీ హిట్లర్ చూసారా గారు ఒక రైలు పట్టాలు తప్పితే ఎడ్డి బళ్ళు ఆగిపోయాయో ఏ రైలు ఆగిపోయినా మందే బాధ్యతరా 99 డౌన్ సంగతి అయిపోయింది ఇక 53 సంగతి ఆలోచించాలి ఏం తీసుకున్నారు మా కూరగాయల అమ్మే ఏమో మాత్రలు ఇచ్చింది నాటుమంద అవును చూడమ్మా నువ్వు చదువుకున్న దానివి మంచి చెడు తెలిసిన దానివి పుట్టబోయే బిడ్డను చంపుకోవాల్సిన అవసరమే వచ్చింది నాకు ఇష్టం లేక పిల్లల కోసం ఎంతో మంది పూజలు చేస్తూ తీర్థయాత్రలు తిరిగే ఈ రోజుల్లో కూడా పుట్టబోయే బిడ్డను చంపుకునే తల్లులు కూడా ఉన్నారన్నమాట ఆఫ్ కోర్స్ ఒక డాక్టర్గా నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అడగకూడదు కానీ ఒక ఆడదానిగా హెచ్చరించాలనిపించింది ఒక తల్లిగా అడగాలనిపించింది ఎందుకింతగా చెప్తున్నానంటే నీ జీవితంలో తల్లి అయ్యే అవకాశం లేదు కనుక అవును నువ్వు బిడ్డను పోగొట్టుకోవటానికి వాడిన మందు బిడ్డతో పాటు గర్భసంచిని కూడా పాడు చేసింది ఒక వారం రోజుల్లోగా ఆపరేషన్ చేసి గర్భసంచిని తీసేయాలి లేకపోతే నీ ప్రాణానికే నష్టం ప్రపంచంలో ఏ ఆడదైనా తల్లిని కావాలి అని తప్పిస్తుంది తల్లి అయ్యాక తరిస్తుంది నువ్వు ఆ మహత్తరమైన స్త్రీ ధర్మాన్నే మార్చివేశావు ఆడది గుడ్రాలుగా విర్రవేగడమే గొప్ప అనుకునే నీలాంటి ఆడదాన్ని చూసి ఏ ఆడదైనా సిగ్గుపడుతుంది నీకు అంతస్తులు కావాలి ఆత్మీయత అక్కర్లేదు హోదాలు దర్జాలు కావాలి భర్త అక్కర్లేదు బిడ్డ అక్కర్లేదు కాపురం అక్కర్లేదు నువ్వు కోరుకుంటున్నట్టు రేపు రామారావు కోట్లాది రూపాయలు సంపాదించి నీ ముందు గుమ్మరించాడే అనుకో అతను ముచ్చట పడే బిడ్డను ఈ జీవితంలో నువ్వు ఇవ్వగలవా ఆ కోట్లు నిన్ను తల్లిని చేయగలవా ఈ కృష్ణుడు తల్లి దేవకి తనకు పుట్టిన ప్రతి బిడ్డను తన కంటి ముందే కంసుడు నరికేస్తాడు అని తెలిసి కూడా 8 గర్భాలు ధరించింది తన సంతానాన్ని తన కంటి ముందే నరికేసే కిరాతకాన్ని చూసి ఆ తల్లి పూర్ణ ఘోషించింది ఆ తల్లి కన్నీరే ఈ దేశంలో నదులై ప్రవహిస్తున్నాయని చెప్పినా తప్పు లేదు అన్యాయాన్ని రూపుమాపడానికి ఒక దేవుడు పుట్టినా అధర్మాన్ని కాలరాయడానికి ఒక మహాత్ముడు పుట్టినా అది స్త్రీమూర్తి సహనం తల్లి కన్నీరే ఈ దేశంలో నదులై ప్రవహిస్తున్నాయని చెప్పినా తప్పు లేదు అన్యాయాన్ని రూపుమాపడానికి ఒక దేవుడు పుట్టినా అధర్మాన్ని కాలరాయడానికి ఒక మహాత్ముడు పుట్టినా అది స్త్రీమూర్తి సహనం కన్న తల్లి కడుపు చలవ మరి తల్లిగా నువ్వు చేసిన పని భర్తకు డబ్బు లేదని ఒక్క బిడ్డను కూడా మోయలేక చంపేసుకున్న తల్లి నీలాంటి పాపిష్టి తల్లుల్ని ఎంతమందిని భూమాతం అయ్యాలి ఎన్నిసార్లు తన గుండెలు బద్దలు చేసుకోవాలి నువ్వే నాకు కన్న కూతురు అయి ఉంటే నువ్వు చేసిన పాపానికి బిడ్డ లేని తండ్రిగా అతను శిక్ష అనుభవించకుండా రామారావుకి నా చేతులతోనే మరో పెళ్లి చేశావు స్టేషన్ మాస్టర్గా మాట్లాడుతున్నాను నేను సిగ్నల్ ఇచ్చిన రైలు క్షేమంగా గమ్యం చేరాలి అని కోరుకుంటాను అలాగే నేను దారి చూపించిన మీ జీవితాలు కూడా సవ్యంగా గమ్యం చేరాలి అని తాపత్రయపడతాను నేను ఇక్కడికి చెప్పడానికి వచ్చింది వెళ్లే ముందు చెప్పేది ఒక్కటే ఈ రోజు నుంచి రామారావు తన జీవితం గురించి ఏ నిర్ణయం తీసుకోవడానికైనా అతనికి హక్కు ఉంది అతను ఏమి చేసినా అడిగే హక్కు మాత్రం నీకు లేదు గుర్తుంచు
క్యాబిన్ లో ఉండగా భార్య పట్టాల మీదకి వెళ్ళినా ఏం పరవాలేదు సావడానికి సిద్ధపడ్డప్పుడే మనిషిలో నిజమైన మార్పు వచ్చినట్టు తన తప్పు తెలుసుకుని నీ భార్య నీ దగ్గరికి వచ్చింది ఇంకా ఔటర్లో ఉంచడం మంచిది కాదు బయలుదేరు పిచ్చిదా మనకు పిల్లలు లేరని ఎవరు అడుగుతారే నేను నీ పిల్లని కదా ఏమిట్రా నువ్వు చెప్పేది బిడ్డలు లేని జీవితం కూడా ఓ జీవితమేనంటావా ఏరా పోనీలేం సర్దుకుపోతున్నావు గానీ నీకు మాత్రం పిల్లలు లేరని బాధ లేదు అందుకే నాకు పుట్టబోయే మనవడి గురించి మీరెవరూ పట్టించుకోకపోయినా నేను దక్కించుకున్నాను నేను నీకు ఇచ్చిన మాత్రం ఉట్టి మాత్రలే తల్లికి బిడ్డకి ఏ హాని చేయను అలా డాక్టర్ చేత అబద్ధం చెప్పించింది కూడా నేనే నీ బిడ్డ నీ కడుపులో సురక్షితంగా పెరుగుతున్నాడమ్మా బిడ్డ విలువేమిటో తల్లికి తెలియజెప్పాలని ఆ నాటకం అంతా నేనే ఆడాను ఏమీ జరగలేదు నువ్వు వస్తున్నావని తెలిసి అందరం రిసీవ్ చేసుకోవడానికి వచ్చావు అంతకు మించేయలేదు పరిస్థితులన్నీ చక్కబరిచి నీకు అప్పచెబుతానని చెప్పాను కదా ప్రస్తుతం అందరూ హాయిగా ఉన్నారు జాలీగా ఉన్నారు సారా నమస్కారం ఎల్లారూ నవ్వుతున్నారు వెనక నిండా సంతోషంగా ఉండు సారో వెనక ఫైవ్ స్టార్ హోటల్కి లైసెన్స్ వచ్చిండు అంత సింపుల్ ఎంత తెలియవా చెరుపు మినం అన్ని విషయాలు తెలియగాని నీ చెప్పు సూత్రం ఇంకా తేలేదు అసలు రాష్ట్రం ఏంటో చెప్తావా ఏమీ లేదు సారు ఇక్కడికి వరదకి ఉన్నాలా పని లేకుండా తిరుగుతున్నానని మా తాతవాడు నేను ఉంచుకున్న దాని ముందు పాత చెప్పుతో కొట్టాడు దానితో నాకు పౌరుషం వచ్చి ఆంధ్ర నాటకం వచ్చేశాను ఇంత పొజిషన్ కెల్లా అంత సెరుపు దెబ్బతానా ఎల్లా సెరుపు అవడ కారణం రేయ్ నాకు మనవడు పుడితే మనం అందరం కలిసి ట్రాలీలో కంచికొస్తామని మొక్కున్నా ట్రాలీలోనా అయితే మరో మూడు మాసాల్లో మనం కంచికెళ్ళడం ఖాయం అటు నుంచి వస్తాది ఓ బండే ఏ బండి ఆగినా ఏ బండి సాగినా ఆగకుండా సాగాలి బతుకుల బళ్ళు అవి ఆగిన భూమి లోకల్ సెల్లు గ్యాంగోళ్ళ బండి మేము బాబో బాబో గ్యాంగోళ్ళ బండి మేము బాబో